ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వింటానికి సిద్ధపడదాం. మనం 5B స్పిరిచువల్ సిరీస్లో పరలోకపు ప్రార్థన అనేటువంటి అంశంలో తండ్రి పరలోక ముందు నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూమి మీద నా జీవితంలో జరుగునుగాక, లేక భూమి మీద నీ రాజ్యము వచ్చునుగాక అని ఆ మాట మనం పలికేటప్పుడు యేసు ప్రభు వారు ప్రారంభించినటువంటి ప్రార్థన నుంచి జీవితం కొనసాగించబడి ఆయన తిరిగి పరలోకానికి ఎత్తబడేంత వరకు కూడా ఆయన చిత్తమును నెరవేర్చడానికి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఇది ప్రభు చిత్తం అయితే అనేటువంటి పనులు చాలా ఎక్కువగా చేసి చూపించాడు. ఈ మాదిరి ఎందుకు అనంటే తండ్రికి కుమారునికి ఉండే సంబంధం కుమారుని ద్వారా మనము తండ్రిని చేరుకోగలము అని చెప్పడానికి సాదృశ్యంగా. రెండవదిగా కుమారుడు చూపిన మార్గములు నుంచి మనం దేవుని దగ్గరకు తండ్రి దగ్గరకు చేరుతాం గనక ఈ కుమారుడు చెప్పేటువంటి పనులన్నింటిలో కూడా చేసే పనులన్నింటిలో కూడా చేస్తున్న జీవిత లక్ష్యం అంతా కూడా ఆ తండ్రికి ఇష్టమైనటువంటి పనిని నెరవేర్చాలి, కోరికను నెరవేర్చాలి, చిత్తమును నెరవేర్చాలి, ఆ అభీష్టమును సిద్ధపరచుకోవాలి అనేదే ఆయనకున్నటువంటి కాంక్షగా మనం చూస్తాం, అంటే యేసుక్రీస్తుకి. సో యేసుక్రీస్తు నందు రక్షణ పొందినటువంటి పౌలు కూడా అదే విషయాలను కొనసాగింప చేసి చూపించాడు. అపొస్తలులు అనబడిన మొదటి శిష్యులు, తదుపరి వెంబడించిన అనేకులు ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చడానికి సంపూర్ణంగా సిద్ధపడినటువంటి వ్యక్తులు. ఈ భాగంలోనే మనం చాలాసార్లు ఈ ప్రార్థన అయితే చేస్తాం, కానీ ఆయన చిత్తం మనం అన్ని చోట్ల నెరవేర్చడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడము అంటే నీకు ఇష్టం ఉండదు. నీకు ఎందుకు ఇష్టం ఉండదు అంటే స్వచిత్తం. స్వచిత్తం నీకు ఎందుకు వచ్చింది అని అంటే స్వనీతి. స్వనీతి నీకు ఎందుకు వచ్చిందంటే స్వంత ఆలోచన ఉద్దేశ్యం. స్వంత ఆలోచనల నుంచి, ఉద్దేశం నుంచి నువ్వు బయటకు పోవాలి అంటే ఏంటి, దేవుని ఆత్మ చెప్పే సంగతి వినాలి. ఎలా వినగలము? దేవుని అభిషేకాన్ని బట్టి. దేవుని అభిషేకం నీకు ఎలా తెలుస్తుంది? వాక్యోపదేశమును శ్రద్ధగా వినటను బట్టి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము యేసుక్రీస్తు గురించినటువంటి మాట వలన కలుగుతుంది. యేసు గురించినటువంటి ఎక్కువ సమయం మాట వినటం ద్వారా ఆ మాటను నువ్వు కొనసాగించడానికి సిద్ధపడి నీ జీవితముల మీదకు దాన్ని అన్వయించుకునే పనికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే తప్పక లక్ష్యత, లేక ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది నీ జీవితంలో. దీనిలో ఏ చిన్న ఆటంకమైనా నీ ఇష్టమే నెరవేరుతుంది, నీ కోరిక నెరవేరుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని చిత్తమా కాదా, నేను కొనుక్కొని వెళ్ళాలా అని ఇలాంటి చాదస్తు ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. నువ్వు లేచి వెళ్ళడానికి దేవుని యొక్క చిత్తం గురించి నువ్వు కనుక్కోక్కర్లా, కానీ నువ్వు అక్కడికి వెళ్ళే లోపు అక్కడికి రాయి, అక్కడ ఒక పెద్ద బండరాయో లేకపోతే ఒక పిడుగో లేకపోతే ఇంకేదైనా ఒక చెడ్డ ప్రమాదమే నీకు జరిగిందనుకోండి, అప్పుడు నువ్వేం చెప్తావు? దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తావు. మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని చిత్తము అడగలేదు, కానీ మరి నిన్ను కాపాడేటప్పుడు దేవుని చిత్తం కాపాడిందని ఎందుకు చెప్తున్నావు? అంటే చాలా సందర్భాలలో చాదస్థానికి లేకపోతే ప్రశ్నలకు సమాధానాలు దొరకనేటువంటి ప్రశ్నలతో మనుషులు గందరగోళాన్ని సృష్టించుకుంటున్నారు తప్ప బైబిల్ అలా చేయలా. బైబిల్ చాలా స్పష్టత ఇస్తుంది, బైబిల్ చాలా చక్కటి సమాధానాన్ని ఇస్తుంది. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం దాచబడి ఉంటుంది, కాబట్టి వాటన్నింటినీ సమీకరించుకుని నువ్వు నేర్చుకోవటం అనేది భక్తి. దానికే మందిరంలోకి రావాలి. మందిరంలో ఉపదేశం ఉంది, ఉపదేశం ఆత్మానుసారం ఉంది, ఆత్మానుసారం వచ్చినటువంటి ఉపదేశం లేఖనానుసారం ఉంది. లేఖనానుసారం ఉందో లేదో పరీక్షించుకోవాల్సిన పని నీదే. లేఖనం ప్రకారం లేకుండా సేవకుడు ఏదో బోధ చేస్తున్నాడు అని అంటే అతను చెప్పే కల్పనా కథలన్నీ వినాల్సిన అవసరం లేదు, ఆ సోదంతా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ప్రకారం బైబిల్లో ఉందా లేదా చూసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు బెరయా సంఘస్థులు దేవుని యొక్క ఉపదేశం ప్రకారం ఉందో లేదో చూశారని చాలామంది మనం బెరయా సంఘస్థుల గురించి మాట్లాడతాం. బెరయా సంఘస్థులకు వచ్చేటప్పటికి మీరు చెప్పే న్యూ టెస్ట్మెంట్ వచ్చేసిందా? టోటల్ న్యూ టెస్ట్మెంట్ మొత్తం 66 పుస్తకాలు బైబిల్ చేతిలోకి వచ్చేసిందా బెరయా సంఘస్థులకి? రాలేదుగా. మరి మరి ఏం బోధించుకున్నారు వాళ్ళు? అప్పటికి పోనీ మీరు చెప్పేటట్లు బెరయా సంఘస్థులకి లేఖనాలను పరిశీలించే శక్తి ఉందన్నటప్పటికీ ఆ బెరయన్స్ చెక్ చేసిన రీతిగా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే పాత నిబంధన కాలపు పుస్తకాల్లో ఎవరి దగ్గర ఫుల్ పుస్తకం లేదు, ఎవరి దగ్గర లేదు ఫుల్ బుక్. యేసు ప్రభు వారి కాలము మీరు చదివేటప్పటికీ పౌలు అపొస్తలులకు బోధించే కాలానికి పెద్ద గ్యాప్ ఏం లేదు, మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్ అంతే. ఈ సంవత్సరపు కాలం అంటే 50 రోజుల్లో పెంతకొస్త దినం వచ్చేసింది, అంటే 50వ రోజు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, 51వ రోజు నుంచి సంఘ నిర్మాణం ప్రారంభమైపోయింది. ఎందుకంటే ప్రభు రాకడ అంత సమీపంగా ఉంది అనేటట్లుగా వాళ్ళు ఆ పనిని కొనసాగించడం ద్వారా ఈ బెరయా వాళ్ళు సంఘస్థులు కట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే లాజిక్గా టెక్నికల్ ఇష్యూ కాదు, మనందరికీ తెలిసిన విషయమే, కాకపోతే పట్టించుకునే విషయం. బెరయా సంఘస్థులు చూసే టైంకి యేసు ప్రభు వారు ప్రకటించినటువంటి కాలానికి మీరు చూసినప్పుడు లూకా సువార్తలో ఆయన నిలబడినప్పుడు దేవాలయంలో అతనికి యెషయా గ్రంథము పత్రిక ఇచ్చారు అని ఉంది. అది ఒక ప్రతి, ఒక ఓన్లీ ఒక పేజ్, ఒక చుట్ట మాత్రమే, ఒక తోలు చుట్ట, ఒక పేపర్ చుట్ట ఇచ్చారు. దానిలో యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి
కొన్ని వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ వచనాలు మాత్రమే చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేరిపోయినాయి అని చుట్టేసి ఇచ్చేశాడు. అది ఇంకా ఉంటే కంటిన్యూ చేస్తాడు. ఈ అధ్యాయంలో అంతవరకే వాళ్ళ దగ్గర ఉండేది. ఇది మళ్ళీ వేరే చోటకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి వేరే చుట్ట ఇక్కడ తెచ్చుకునేవారు. అట్లా మొత్తం దేశాంతరం తిరుగుతున్నటువంటి పుస్తకాలన్నిటిలోనూ ప్రామాణిక గ్రంథాలుగా ఏర్పరచేయటానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది పండితులకు. అవన్నిటిని సమకూర్చి వాటన్నిటిని ప్రూఫ్ చెక్ చేసి అవి ఒరిజినల్లా కాదా చెక్ చేసి దానిలో అప్రమాణిక గ్రంథాలను పక్కకి తీసి ప్రామాణిక గ్రంథాలను ఏర్పాటు చేసి పుస్తకాన్ని కంపైల్ చేశారు. మరి బెరయా సంఘస్థులు ఏ పుస్తకాలు చెక్ చేశారు ఉన్నాయా లేదా అంటే బెరయా సంఘస్థులు చేసినటువంటి పనిని మనకు ఒక ఉదాహరణగాను ఒక ఉపకారంగాను రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు చెక్ చేయకపోతే నువ్వు బెరయా సంఘస్థులతో పోల్చాలి. ఇప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. నీకు 66 పుస్తకాలు సంపుటి వచ్చేసింది. బైబిల్గా ఏర్పాటు చేయబడింది. చదువు జ్ఞానంతో ఉంది. అప్పట్లో చదువు కొద్దిమందికి ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయి అక్షర జ్ఞానం వచ్చేసింది, ఆత్మజ్ఞానం వచ్చేసింది, సహవాస జ్ఞానం పెరిగిపోయింది. వినేస్తున్నావు, నేర్చేసుకున్నావు, కట్టదా పెట్టేస్తున్నావు, చాలా జరిగిపోతున్నాయి. సో ఇప్పుడు నువ్వు ఆ లేఖనం ప్రకారం చెక్ చేసుకోవాలి. అంటే యేసు ప్రభు వారు చెప్పేటువంటి సంగతులు, సేవకుడు చెప్తున్న సంగతులు, బైబిల్ చెప్తున్న సంగతులు ఒకే రకంగా వాక్యంలో ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇది చూసుకోకుండా మీరు చెప్పిందల్లా అయ్యగారు చెప్పాడు సూపరు, ఆ పెద్ద అయ్యగారు మద్రాసు నుంచి వచ్చారు, ఈ పెద్ద అయ్యగారు బొంబాయిని దిగాడు అంటే ఆడెవడో పరలోకం నుంచి వచ్చినట్టు కాదు. నీ చేతిలో ఉన్న పుస్తకం పరలోకం నుంచి వచ్చినటువంటి వాక్కు. అది దేవదూతల ద్వారా ప్రవచించబడితే పరిశుద్ధులైనటువంటి అనేక మంది వ్యక్తులతో ఆత్మావేశంతో దైవజనులు రాసిన పుస్తకం అది. ఈరోజు ఈ గ్రంథం రావడానికి కొన్ని వేల మంది చనిపోయారు, అనేక మంది రక్తం చిందించారు, అనేక మంది శ్రమలు కూర్చుకున్నారు, అనేక మంది వారి జీవితాలు త్యాగం చేశారు. అప్పుడు వచ్చింది మీకు ఈ పుస్తకం. కాబట్టి దీనిలో ఉన్న దాని ప్రకారం నువ్వు జీవించేటప్పుడు వాటిని సరిచేసుకుని దాని ప్రకారం జీవించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి దీనిలో ఎక్కడైనా మీ పాస్టర్ గారు రాసినటువంటి పుస్తకాలు ఎక్కడ ఉండుంటే మా పాస్టర్ గారు రాసిన పుస్తకాలను ప్రమోట్ చేయడానికి ఎక్కువ తిప్పలు పడారు కనుక అవి మీరు ప్రమోట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ పుస్తకాలు మీరు గాల్లోకి వెళ్ళి అమ్మకపోయినా పర్వాలేదు, వాటి గురించి సంఘస్థులకు పరిచయం చేయకపోయినా పర్వాలే, బైబిల్ను మాత్రం పరిచయం చేయండి. మీ పాస్టర్ పుస్తకాలు ఇంపార్టెంట్ కదా. అవి కూడా పాస్టర్ గారు కూడా బైబిల్ సంబంధించిన ఆధారం నుంచి రాసి ఉంటాడు తప్ప ఆయన కొత్తగా పర్లోకి నుంచి దిగి వచ్చినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మావేశం ద్వారా రాయబడిన వాక్యంతో ఇంక దేన్ని మీరు కంపల్ చేసి దాన్ని పోల్చకండి. ఇది నా భావం. అంతేగాని మీ అయ్యగారు తప్పు రాశాడని నేను అంటలా. రైట్. ఈరోజు దేవుని యొక్క మాట యొక్క పరిశుద్ధతలోకి వెళ్తే పరలోక ప్రార్థన నెరవేరుతున్నట్లుగా నీ జీవితంలో కూడా అది భూమి మీద నెరవేరడానికి సిద్ధపడే సందర్భంలో దేవుని సంతోషపరచుటనే ప్రాథమిక లక్ష్యం ఏర్పడిపోద్ది. టు ప్లీజ్ గాడ్, టు ఆనర్ గాడ్, టు మేక్ గాడ్ హ్యాపీ. ఎంత తీవ్రంగా స్టార్ట్ అవుతుందంటే ఒక వ్యక్తికి అసలు నేను చేస్తున్నటువంటి ఈ పని ఎంతవరకు నా దేవుని సంతోషింపచేస్తుంది అనే దృష్టే పరలోక ప్రార్థన యొక్క ప్రారంభం కదా. ఆ స్థితిలో ఎలా ఆలోచిస్తాడు అని అంటే, నిన్నటి వరకు మనం కొన్ని విన్నాం, ఈరోజు మరికొంచెం మరొక విషయాన్ని విన్నాం. నిన్న మనం విన్నది గుర్తు చేసుకున్నారు కదా, ఎప్పుడు దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారంట, అలాగే బహుశ్రమల వలన వారు పరీక్షించబడ్డారని, ఎలాంటి శ్రమల ద్వారా మనం పరీక్షించబడతామనే విషయాలను కొంచెం వివరంగా మనం వాటిని మాట్లాడుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ వచనం దగ్గర ఒక విషయాన్ని నేర్చుకుందాం. 9-10 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. అంటే 8 నుంచి ఉంటుందన్నమాట. నా ఇతనికి ఏదో ఒక సాతాన్ దూతగా ముళ్ళుంది, అది నాకు చాలా ఇబ్బంది పెడుతుంది, అయితే అది నా దగ్గర నుంచి తొలగిపోవాలని దాని విషయమే 3 సార్లు ప్రభుని వేడుకున్నాను. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు, బలహీనత లేదు, నా శక్తి పరిపూర్ణం అవుతుంది అని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహు సంతోషముగా అతిశయపడుతున్నాడు. బలహీనతల యందు బహు సంతోషంగా ఆశ్చర్యపడుతూ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఎవరు క్రైస్తవులైనందుకు అధికమైనటువంటి హింసలు పొందినడేలా మీరు సంతోషించాలి అని చెప్పిన మాటని మరొకసారి పౌలు దాన్ని ఖచ్చితంగా రూఢి చేస్తున్నాడు. ఏంటి ఇతనికి ఉన్నటువంటి గొప్ప సంతోషం ఏంటి అనంటే, అతని బలహీనత వచ్చినప్పుడే తన సంతోషం ప్రారంభించాడు. బలహీనత ఏ స్థాయిలో వచ్చింది అనంటే, ఆ బలహీనత రావడానికి తనకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుని శక్తి నా దగ్గరకు వచ్చింది కాబట్టి బలహీనత మంచిదే. మన లోకంలో ఒక టీవీ యాడు మనల్ని ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది, మరక మంచిదే. సూపర్ రింగ్ అడ్వర్టైజ్మెంట్ కదా, మరక మంచిదే. ఎందుకు మరక మంచిదే అని అంటే, ఆ 10 రూపాయలు సబ్బు అదేదో ఏదో వేస్తే తొందరగా తగ్గిపోయింది కాబట్టి మరక పడడం మంచిదే, తగ్గించుకోవటానికి ఒక అవకాశాన్ని నాకు కనిపెట్టించింది, దీని వలన నాకు ఎన్ని మరకలు వచ్చినా ఇబ్బంది లేదు అని అంటాడు. నా నష్టము మంచిదే. ఇప్పుడు అదే చెప్తున్నాడు, శ్రమ నాకు మంచిదే. ఎందుకు?
ఈ శ్రమ లేక ఈ నొప్పి లేక ఈ ముళ్ళు లేక ఈ సాతాను దూత లేక ఈ విపరీతమైనటువంటి ప్రభావం కలిగించేటువంటి శారీరకమైనటువంటి వేదన దేవుని శక్తి నా మీద పరిపూర్ణం అవుతుంది. ఒక్కసారి మీలో ఎవరైనా ఈ మాటను నిజమా కాదో పరీక్షించుకొని చూడండి. ఎవ్వరూ ఒప్పుకోరు దీన్ని. ఎందుకంటే శ్రమ అధికమవుతున్న కొద్దీ ఏడుపు ఎక్కువైపోయి, దుఃఖం ఎక్కువైపోయి, కష్టం ఎక్కువైపోయి దాన్ని విడుదల పొందుకునే మార్గాలు వెతుకుతాడు తప్ప ఆ విడుదల పొందకపోయినప్పటికీ, ఏది రాకపోయినప్పటికీ దేవుని శక్తి నాలో పరిపూర్ణం అవుతుందనే విషయం వాక్యంలోంచి మర్చిపోతాడు. దేవుని చిత్తం జరగడం అంటే ఇదే. ఇది ఏది తప్పించబడదు. పైగా లోపల విపరీతమైన సంతోషం వచ్చేస్తుందంట, అత్యధికమైనటువంటి సంతోషం వచ్చేస్తుందంట అని చెప్తున్నాడు. ఇక్కడ అత్యయం కూడా ఏర్పడుద్దంట. ఏంటి అతనిలో బలహీనత విషయంలో మీరు చూస్తే, బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, ఈ ఐదు రకాల కేటగిరీస్లో ఒక్కొక్క రేంజ్లో పౌలును ఆడుకుంటే ఈ పరిస్థితులన్నింటిలో కూడా అతను ఏం చేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఎక్కడ సంతోషిస్తారండి? ఇవే కనుక రిపీట్ అయిపోతే నేను మీకు కొన్ని వార్తలు చదువుతాను, వినండి. ఈనాడు, ఈనాడులో వచ్చేటువంటి వార్త, కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్న 22 ఏళ్ల యువతి. 22 సంవత్సరాల పిల్ల కడుపు నొప్పి ఏంటి? ఆ కడుపు నొప్పి తాళలేక ఊరేసి చచ్చిపోవటం ఏంటి? ఏంట్రా ఈ వార్త? ఇదొక వార్త. తలనొప్పి తాళలేక పార్శ్వనొప్పి అనమాట, అంటే హెమరేజ్. ఈ పార్శ్వనొప్పిని తాళలేక బస్సు కింద పడిపోయినటువంటి ఒక యువకుడు. కుటుంబ కలహాలను తట్టుకోలేక గోదావరిలో ఫ్యామిలీ గెంతేసి చచ్చిపోయినటువంటి అనుభవం. ఆర్థిక సంబంధాలను ఎదుర్కోలేక, ఆర్థిక సమస్యలను, అప్పుల్ని తాళలేక ట్రైన్ కింద పడిపోయినటువంటి, మొండెం సపరేట్ అయిపోయి బాడీ సపరేట్ అయిపోయినటువంటి ఒక ఫైనాన్స్ వ్యాపారి. ఈ వార్తలన్నీ శ్రమల వారు వాళ్ళు ఆనందించాలిగా, మరి వాళ్ళు సంతోషించాలిగా. నువ్వు చెప్పినట్లు ఎందుకు ఇది జరగలేదో తెలుసా? వాళ్ళకి దేవుని యొక్క శక్తి యొక్క సమాధానము, దేవుని శక్తి యొక్క బలము, దేవుని శక్తి యొక్క ఆ విలువ వారు అనుభవించకుండానే చనిపోయారు. అంటే రక్షణ లేకపోవటం వల్ల చనిపోయారు. మరి రక్షణ వాళ్ళ సంగతి వచ్చే చెప్పండి మీరు. రక్షణ అది వాళ్ళందరూ సో ఓకే, అది న్యూస్, జనరల్ న్యూస్, క్రిస్టియన్ న్యూస్ చెప్తున్నాను, క్రైస్తవ వార్తాపత్రికలో వచ్చే వార్తలు చెప్తున్నాను. పలానా దైవజనుడు అప్పులను తాళలేక చనిపోయాడు. మా ఊర్లో జరిగింది ఈ విషయం. ఆ పాస్టర్ గారు చేసిన విపరీతమైన అప్పులకి తట్టుకోలేక భార్యతో గొడవ పడి భార్య వేరే చోటకి వెళ్ళిపోతే ఇతను వేరే ఆవిడని పెళ్లి చేసుకుని, వేరే ఆవిడకి ఇద్దరు పిల్లలు, మొదట ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఆవిడ ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు, మొత్తానికి ఆడబ్బాయి ఇక్కడ, మొదట అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, ఈ మొత్తానికి పిల్లలకి పెద్దల పెద్దల గొడవ అయింది, మనం ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. ఏం చెప్తాం? సమస్యలు అధికంగా మారిపోతున్నప్పుడు చేసిన శ్రమలు కూడా ఉంటాయి. అంటే బుద్ధిహీనంగా చేసిన పనుల వల్ల కొన్ని శ్రమలు ఉంటాయి, నీకు దేవుని ద్వారా అనుమతించబడ్డ కొన్ని శ్రమలు ఉంటాయి. ఏదేమైనా శ్రమ అనేది కామన్గా ఉంటుంది. ఈ కామన్ శ్రమకి నీవు మరణం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అత్యయంలోకి రావాలిగా, సంతోషంలోకి రావాలిగా, ఆనందంలోకి రావాలిగా, బలముగా నువ్వు ఆనందించాలి కదా. మరెందుకు నువ్వు ఈ శ్రమలోకి వెళ్ళిపోతున్నావు? ఈరోజు మీ పాస్టర్లు అనేటువంటి వారందరికీ తెలిసిన అనుభవం ఏంటంటే, ప్రతిరోజు ఆదివారం మొదలుపెట్టి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు మందిరంలో మన ప్రార్థన చేయడానికి కనుక మీరు మీటింగ్లే పెట్టగలిగితే 7 రోజులు వచ్చినోడు మానకుండా 7 సార్లు నీ దగ్గరికి వచ్చి బుర్రమే చేయమంటాడు. ఎందుకంటే ప్రార్థన చేయించుకుని వెళ్తే అదొక మనస్తృప్తి, అదొక శాంతం, అదొక దీవెన, అదొక సమస్య పోతుంది, అదొక తృప్తి సమాధానం వచ్చేస్తుంది, దేవుడు ఏదో బలమిస్తాడు, మనం తట్టుకోవడానికి కృప దొరుకుద్ది. ఇదే కదా మనుషులందరూ ఒక ఆలోచన ఏంటి, నీకు ప్రతిరోజు బుర్ర చెయ్యి ఇయ్యకరా బాబు, అవసరం లేదురా, నువ్వు ప్రార్థన చేసుకోరా అని అలాంటి చెప్తే వీడికి చేయడం చేత కాక వీడికి బద్ధకం అనుకుంటున్నారు కొంతమంది. బద్ధకం కాదు, నీ దురాశకు నన్నెందుకు కలుపుతావు? నీ దురాశ ఏంటి? నా దగ్గర ఏదో గుజ్జుపోదాం, వీడేదో ప్రార్థన చేసి మంత్రం వేస్తే ఆమె నేనేస్తే వెనకాల లేదు దిగిపోద్ది, ఏం దిగదు, నీ నొప్పికి నువ్వే పడాలా, నీకు అనుమతించబడ్డ శ్రమ నీదే. పౌలు అదే చెప్తున్నాడు, ఇవన్నీ నాకు వచ్చాయి, వీటన్నిటిని బట్టి నాకున్న అతిశయం ఏంటంటే శ్రమ యందు నేను ఆనందించడం, సంతోషించడం. దేవునికి ఇష్టము నా జీవితంలో ఈ రకమైనటువంటి అనుభవంలో పొందటం అనేది దేవునికి ఇష్టము, దేవునికి నచ్చినది, దేవుడు కోరుకున్నది, కాబట్టి నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నాడు. నీ జీవితంలో ఈరోజు ఏదైనా కొద్దిపాటి శ్రమ ఉందంటే, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, లోకపరంగా, ఈ సంఘపరంగా, ఆత్మీయ పరంగా ఏదైనా ఉందంటే నువ్వు వచ్చేపడగలవా, నువ్వు ఆనందించగలవా, నువ్వు సంతోషించగలవా? ఏం జరుగుద్ది ప్రాబ్లము? ఈ రకమైనటువంటి సంతోషం పరలోకమందు చిత్తము జరుగుతున్న నాకు జరగాలని ఎందుకు అనిపించలేదు నీకు? పరలోకమందు ఉన్నటువంటి దేవుని సంతోషపరచడానికి నేను అనుభవించుట తగును అని చెప్పాలి. ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే, ఈ చి అనే తలను కొట్టుకుని ఈ మనిషి మారడు, ఈ మనిషి మారదు, ఈ పరిస్థితి మారదు, ఏటి దౌర్భాగ్యం, ఏటి ప్రవ్వా అని దేవుని మీద విసిగే శక్తి నీకు పెరుగుద్ది తప్ప అతిశయపడే శక్తి ఎందుకు పెరగల? సాతాన్ గడు అక్కడ పనిచేస్తాడు. ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో నిన్న మా సహోదరి, ఆత్మీయ సహోదరి, మా సంఘంలో బిడ్డ
తన సొంత అన్నయ్య తన చనిపోయాడు, కోవిడ్తో చనిపోయాడు. ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాళ్ళందరికీ బాగున్నారా అని అన్ని మాట్లాడతారు, పలకరిస్తారు. కానీ ఒక్కసారిగా దుఃఖం పొందుకొచ్చి నేను ఇంక దేవుడిని అడగను. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఒక దుఃఖం వచ్చింది, తన జీవితంలో ఒక పార్ట్ కోల్పోయింది, తన కుటుంబీకుడిని ఒక రక్త సంబంధిని చనిపోవటం చూసింది. ఇక దాన్ని తట్టుకోలేకపోతుందామే. భర్తను కోల్పోయింది, తట్టుకోలేకపోతుంది ఆవిడ. బిడ్డను కోల్పోయింది, తట్టుకోలేకపోతుంది ఆవిడ. కుటుంబంలో ఏదో ఒక దూరబంధువును కోల్పోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏమిటి పరిస్థితి? అరే, ఈ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిందించడానికి కారణం దేవుని మీదకి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు ఈ పరిస్థితి ద్వారా ఆ వ్యక్తిని తనతో ఉండాలని పిలుచుకున్నాడు. ఆయన పిలుపు వచ్చినప్పుడు, పరలోకం నుంచి పిలుపు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కడు కూర్చోలేడు, ఉండలేడు. ఇదేనా యమధర్మరాజు సీనా? వెనక తెలిపోయి నాకు పాటన నాకు ప్రాణం ఇయ్యని వెనక లాక్కురావడానికి అంత సీనే లేదు. ఇప్పుడు అవన్నీ కొట్టుకథలు, అవన్నీ జరిగినాయో లేదో నువ్వు చూసేవేమో, నేను సినిమాలు చూసి అమ్ముతున్నావేమో, కానీ అలాంటి గ్రంథాలు ఏమి వాస్తవాన్ని విషయాలు లేవు, కల్పనా కథలు అవి. దేవునితో జీవితం ఒకటే, ఒకటే జీవితం, ఒకటే రక్షణ, ఒకటే మరణం, దట్స్ ఆల్. సో శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చిన వెంటనే వాళ్ళు అతిశయపడాలి, సంతోషంగా ఉండాలి, దేవుని చిత్తం బ్రదర్ అని చెప్పి తృప్తి పొందాలి, దేవుని వాక్యం ప్రకారం దేవునిని సంతోషపరుస్తున్నాను అనేటువంటి ధైర్యంతో నేను కూడా ఆనందించాలి. నేను ఒకసారి ఈ విపరీతంగా నవ్వించేటువంటి చార్లెస్ చాప్లిన్ గారి యొక్క ఒక జీవిత చరిత్రను నేను వీడియో చూశాను. ఆయన మాట్లాడేటప్పుడు, నా జీవితం అంతా నేను నవ్వాను, నా నటనా జీవితం అంతా నేను నవ్వాను, వాస్తవ జీవితం అంతా ఏడ్చానన్నాడు. ఎందుకు వాస్తవ జీవితం ఏడ్చాడు అని అంటే, అతని జీవితంలో సంతోషం కలిగించేటువంటి సందర్భాలు ఏమీ లేవు, అన్ని దుఃఖాలే. కానీ అన్ని దుఃఖాలు ఉన్న తెరపై తన అనేక మందిని నవ్వించడానికి తను చాలా విపరీతంగా కృషి చేసి ఆ శ్రమలలో సంతోషాన్ని ప్రజలకు ఇచ్చాను అని చెప్పాడు. అది నటన. వాస్తవం ఏంటి? నీ జీవితంలో నేను ప్రజలను సంతోషపరచడానికి అని ఆ వ్యక్తి, ఆ నటుడు అనుకున్నప్పుడు, నువ్వు నా ప్రభువుని సంతోషపరుస్తున్నాను అనుకునేలాగా నువ్వు జీవించాలి. నటిస్తే కుదరదు. శ్రమ, కష్టము ఏదైనా కానివ్వండి, ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే నా బలహీనతల యందు మరి ఎక్కువగా నేను ఇంకా సంతోషిస్తున్నాను. ఎప్పుడు బలహీనున్నో అప్పుడే ఇంకా బాగా అతిశయపడుతూ ఆనందిస్తున్నాను అంటున్నాడే. ఎట్లా వస్తుంది అనుభవం? ఆ అనుభవంలోకి నువ్వు రావా? అనుభవంలోకి నువ్వు రావాలని కోరుకోవటం లేదా? నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ అనుభవంలోనికి నువ్వు రావడానికి నీకు ఏమైనా సహాయపడుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదటిగా, ఈ దేవుని యొక్క రక్షణ అనుభవం పొందిన తర్వాత విశ్వాసి సంఘంలోనికి చేరి రక్షణ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి మునిగి బాప్తిసం తీసుకొని తను పాపిని పరిశుద్ధత కావాలి, దేవుని యొక్క పద్ధతిని కావాలి, దేవుని నీతిని రాజ్యాన్ని వెంబడించాలని కోరిక కలిగి వచ్చిన వాడు ఈ శ్రమంలో ఉంటాడు, వెనక్కి తెగిపోడు. నేను క్రైస్తవు గురించి మాట్లాడలేదు, ఇతర పరిస్థితుల్లో నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు వెనక్కి తగ్గరు, వాళ్ళకి పౌరుషం ఉంటుంది, వాళ్ళకి రోషం ఉంటుంది. దీని అమితుమి తేల్చుకుందాం, దీని అంతెంటు తేల్చుకుందాం, దీని అందం ఎంత చూసుకుందాం అని వస్తారు. కానీ ఇదే వస్తాయని వచ్చేటువంటి వాళ్ళు సెకండ్ కేటగిరీ పీపుల్. ఈ కోపం పౌరుషం ఆవేశంతో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళకి ఎంతసేపు స్వార్థం, అక్కడ గుడికి వెళ్తే వెళ్ళింది, ఇక్కడ గుడికి వస్తే వచ్చింది, ఏదైతే ఏమైందని చెప్పి, ఏమండి మీరు ఆ దేవుడి దగ్గర ఉండండి, నేను ఈ దేవుడి దగ్గర నమ్ముకుంటానన్నట్టు వెళ్తారు వీళ్ళు. సెటిల్మెంట్ బ్యాచ్ ఇది. ఇలా కాకుండా అన్యజనము నుంచి వచ్చి రక్షణ పొందినటువంటి విశ్వాస స్థాయిలోకి వచ్చిన వ్యక్తులు వెనక్కి తిరిగిపోకుండా శ్రమలు ఎన్నైనా సరే దిక్కచ్చిగా నిలబడతారండి, దిక్కచ్చిగా నిలబడతారు. కొద్ది కాలపు జీవితకాలం తర్వాత వాళ్ళలో లోక సంబంధమైన ఏవి కూడా వెనక్కి తీసుకురాకుండా, వెనక్క వైపు తిరగకుండా, లోకంలో ఉన్నవి కావాలి అని కోరుకొని ఒక దృఢమైన కాంక్ష దేవుని మీద ఆనుకొని పర సంబంధమైన వాటిని దృష్టి పెడతారు. వీళ్ళని మీరు చూసినట్లయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పచ్చు. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒక ఆత్మ సంబంధమైన హెచ్చరికతో కూడిన, బుద్ధి చెప్పిన, జ్ఞానమిచ్చిన, ఆత్మాభిషేకంతో నడిపించే దైవజనుల చేతిలో పడితే, సంఘంలో పడితే, వాడు వెనక్కి తిరిగిపోకుండా పరలోకం వెళ్ళిపోతాడు. వెనక్కి తిరగడం ఇంకా అంత స్థాయిలో వెళ్ళిపోతాడు. ఇదే లోకాశలను బట్టి కడుపు కోసం, కుటుంబం కోసం, పోషణ కోసం, తృప్తి పొందుకోవడం కోసం, ఘనత పొందుకోవడం కోసం పాటల బ్యాచి, ప్రసంగాల బ్యాచి, ఈ గొప్ప గొప్ప పెద్ద పెద్ద బిల్డింగులు, హంగులు, ఆర్భాటాలు కలిగినటువంటి దైవజనుల చేతిలో పడ్డాడు అనుకోండి, వాడు కర్మగాలి, వాడు పూర్తి స్థాయి భ్రష్టుడు అవుతాడు. ఎవరైనా సరే, ఎందుకంటే ఇతని దగ్గర ఏముంది అదే ఇస్తాడు తప్ప, ఇతని దగ్గర లేని నువ్వు ఎలాగ ఇవ్వగలవు? ప్రభు దగ్గర ఉంది, మనకి ఇచ్చాడు, అక్కడ లేకపోతే నాకు ఇవ్వడు. సో అదే విషయం దేవుని దగ్గర నుంచి తెచ్చుకునే స్థాయి కలిగినటువంటి ఆ మొదటి చెప్పిన కేటగిరీలో పడితే
వెనక్కి తిరగని పౌరుషంతో బతుకుతాడు. ఈ రెండో కేటగిరీలోని ఈ లోకము కడుపు ఈ ఘనత మర్యాద వీటి కోసం పట్టుకున్న సేవకులు పట్టుకున్నారు అనుకోండి, మందిరాలు ఈ ప్రెస్టీజియస్ బిల్డింగ్లు ఈ మూడు పీసులు సూట్లు ఈ మధ్య అంతా నాకు తెలియదు. పాస్టర్లకి ఏమన్నా డ్రెస్ కోడ్ పెట్టారండి? ఏంటి డ్రెస్ కోడ్? తెల చొక్కలు తెల ప్యాంట్లు పోయినాయి, వీళ్ళందరూ ఈ జుబ్బాలు చక్కా వేస్తున్నారు. ఈ మధ్య ఇది వేస్తేనే పాస్టర్ అన్నట్టున్నాడు ఒక్కొక్కడు. ఎందుకు వేసుకుంటున్నారో తెలియట్లేదు, కానీ అది వేస్తే పాస్టర్ లాగా అవుతారనుకుంటున్నారో మరి ఏంటో. మరి ఏమైనా పెట్టారే డ్రెస్ కోడ్? ఏమైనా నూతన నిబంధనలు ఏమైనా యాడ్ అయినాయేమో చూస్తున్నాను, నా బైబిల్ ఏం లేవు. మరి ఏమైనా సంఘం ఏమైనా పత్రా జారీ చేసిందో తెలియదు. మరి ఈ రకమైనటువంటి ఈ సోగ్గాళ్ళు తయారైనటువంటి ఈ ఆర్భాటపు పరిస్థితుల మధ్య ఇది విమర్శ కాదు, వాస్తవం. ఈ ఆర్భాటపు స్థాయిలో వచ్చేటువంటి వ్యక్తులతో నడిచేటువంటి వ్యక్తులు కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళకి కావలసిన ఆశీర్వాదాల వైపు మళ్ళించబడినటువంటి వ్యక్తుల వైపు తిరుగుతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర సత్తా సాలదు, వీళ్ళు దేవుని నుంచి తెచ్చుకుని సంఘాన్ని పోషించరు, దేవుని యొక్క హెచ్చరిక తీసుకుని సంఘాన్ని హెచ్చరించరు, దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిలో అంతరంగ సంబంధమైన విషయాలను గుర్తించి సంఘాన్ని హెచ్చరించరు. వీళ్ళు ఆశీర్వాదాలు దీవించడానికి ప్రకటించేటప్పుడు నాలాంటి ఆశీర్వాదాలు దీవించే ప్రకటించే చెన్నయ్యోడో విజయవాడోడో గుంటూరుడో బెంగళూరుడో ఇంకోటి దొరుకుతాడు. ఈడు కలిసి బూడిద రాసుకుంటారు అన్నమాట. ఈ సంఘానికి ఆయన పిలుస్తాడు, ఈ సంఘానికి ఈయన వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఏం చేసుకుంటారంటే వీళ్ళిద్దరు ప్రవచనాలు ఆశీర్వాదాలు దీవెనలు ఆశీర్వాదాలు దీవెనలు. దీనిలో ఏంటంటే మా కారు మారిపోతే తప్ప నీళ్ళు మారదు, ఇదే దీవెన అంటే. అట్ లాస్ట్ ఫైనల్లీ నేను ఇది పొందుకున్నాను, దేవుడు ఇచ్చాడని సాక్ష్యాలు మిగిలితే తప్ప మీకేం మిగలవు. ఏం జరుగుద్ది? దేవుని సంబంధమైన రక్షణానుభవానికి వ్యక్తి రాక లోక సంబంధమైన దీవెన వైపు ఫోకస్ అయిపోతుంది. అక్కడ దేవుని చిత్తంలోంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావు. ఇక్కడ నేను చెప్పేది అదే. నాకు ఎందుకు తొలగిపోయాను అని నాకు ప్రశ్న రానివ్వడు ఆయన దృష్టిలో ఒక వెళ్ళనివ్వడు సాతాను. ఎందుకంటే నేను దేవుని యొక్క రూపంలోకి రావాలి, దేవుని పోలికలోకి రావాలి, దేవుని నీతిని వెంబడించాలి, దేవుని మనసును ఆయుధంగా ధరించుకోవాలి, క్రీస్తు సంబంధమైన సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి పరిశుద్ధతలోనికి ఎంటర్ అవ్వాలి. ఇది కదా గోల్ చర్చికి, ఇది కదా దేవుని యొక్క లక్ష్యము, ఇది కదా దేవుడు కోరుకున్నాడు. దీనికి అనేక శ్రమలు పనించి అనుభవించి శ్రమించి కష్టపడి దేవుని నీతిని రాజ్యాన్ని సంపాదించుకుని ముందుకెళ్ళిపోవాలి, పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ స్థితికి వెళ్ళకపోవటం ద్వారా చాలామంది బలహీనులైపోతున్నారు. ఈ బలహీనతల మధ్యలో ఇతను అచ్చయపడుతున్నప్పుడు ఒక వ్యక్తికి ఎలాంటి సందర్భాలు వస్తాయో చెప్తాను. ఈ సందర్భాల్లో మీరు ఎక్కడో చోట వెళ్తున్నారనుకోండి, మంచిదే, మేము మీతో దేవుడు డీల్ చేస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అపవాదికి దేవునికి యుద్ధం జరుగుద్ది, నీకేం పోరాటం ఉండదు. కానీ నీ ముందు రెండు మార్గాలు ఉంటాయి. అయితే ఒకటి విశాల మార్గం, రెండు ఇరుకు మార్గం. అయితే ఇరుకు మార్గంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తు వైపు వెళ్తావు, విశాల మార్గంలోకి వెళ్ళాలని చూస్తే సాతాను వైపు వెళ్ళి నరకంలో చేరుతావు. ఈ రెండింటిలోనూ ప్రయత్నం చేయాలి. మొదటిది ఏంటంటే ఈ బలహీనతలు చెప్తున్నానంటే ఒక మనిషికి అట్మోస్ట్ ఎక్స్ట్రీమ్ బలహీనతలు ఇంత వస్తాయి. ఇది వచ్చినప్పుడు నువ్వు అతిశయపడుతున్నావా లేదో చూసుకో. నెంబర్ వన్, ఎంత పడ్డం అవసరమా? ఇంత పడ్డం అవసరమా? ఇది ఫస్ట్ బలహీనత. ఏ రకంగానే కావచ్చు, ఐదర్ ఫైనాన్షియల్ ఆర్ సంథింగ్, ఎక్కడి నుంచి వచ్చినా నీకు ముందు నువ్వు పడినటువంటి ఇంతలేసి దుఃఖాలు పొందావనే ఆరాలు పెట్టిన మాటలు కనపడి ఇంత అవసరం అండి క్రైస్తవ్యంకి వచ్చాక ఇంత అవసరమా? ఇంత పడ్డం, ఇంత దెబ్బలు, ఇంత అవసరమా? ఇదే క్వశ్చన్ మార్క్, ఇంత అవసరమా అని వస్తుంది. ఇప్పుడు సమాధానం ఏం చెప్పుకోవాలి? నువ్వు అతిశయపడాలి, సంతోషించాలి, ఆనందించాలి, దేవుని యందు తృప్తి పొందాలి, దేవుని రాజ్యం వైపే నువ్వు దృష్టి పెరగాలి. ఇంత అవసరమా? కొరింథీ పత్రికలో మీరు తర్వాత అధ్యాయంలో అతను పడిన బాధల గురించి చెప్పుకొస్తే ఆ లిస్ట్ అంతా చదివితే మనకి ఇంత అవసరమా అనిపిస్తుంది. 11వ అధ్యాయంలో ఆఖరికి వచ్చేటోడికి చెప్తాడు కదా, అనేక చూడండి అక్కడ 23 దగ్గర మాట్లాడతాడు. 11:23 రెండో కొరింథీ 11:23 దగ్గర నుంచి, వెర్రి వారి వలె మాట్లాడుచున్నాను, మరి నేను ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుండా మరి విశేషంగా ప్రయాసపడతని అని మొదలుపెట్టి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి చంపడితిని, 1 పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలన ఆపదలో, దొంగల వలనైనా ఆపద, నా స్వజనుల వలనైనా ఆపద, అన్యజనుల వలనైనా ఆపద, పట్టణములలో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వలన ఆపదలో ఉన్నాను. ప్రయాసం ఉంది, కష్టం ఉంది, తరచుగా జాగరణాలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, తరచుగా ఉపవాసాలు ఉన్నాయి, చలి ఉంది, దిగంబరత్వం ఉంది, ఇంకను చెప్పవలసినవి అనేక ఉన్నాయి. ఇవిగాక పెద్ద సంఘాల గురించి చింత. ఇంత అవసరమా? ఏ క్రైస్తవుడికైనా ఇంత అవసరమా? ఏమండి పౌలు సంఘాలు కట్టడానికి ఏం పిలవబడలా?
అనేకులకు తను క్రీస్తుకి రాయబారిగా ఉండాలని పిలవబడ్డాడని చెప్తున్నాడు. మెసెంజర్ ఆర్ అన్ అంబాసిడర్ కి ఇన్ని చెప్పలు ఎందుకండి? చెప్పాల్సిన చెప్పేసి దేవుడిలా చెప్పమన్నాడని చెప్పిన ప్రవక్తలు హ్యాపీ గెలిపోయారు, చచ్చిపోయారు, కొంతమంది చంపిస్తాయి అక్కడ జకరియా వరకు అని చెప్తాడు కదా వ్యూహనం. అంటే ఏం జరిగిందంటే చాలామంది రక్తం ముందుగానే చంపేశారు, ప్రవక్తలు ప్రవచించి చంపేశారు. ఇప్పుడు అలా కాదు, సుఖపడాల్సిన సందర్భం, కానీ సంతోషం పొందేటువంటి సందర్భం ఎప్పుడు? ఇన్ని అవసరమా అది ప్రశ్న. ఎప్పుడైతే నీకు ఇంత పడడం అవసరమా, ఈ క్రైస్తవ్యం మనకి ఇంత అవసరమా, ఇంత పరిస్థితి మనకు అవసరమా, ఇంత రకాలైనటువంటి ఇబ్బందులు మనకు అవసరమా అని నీ బలహీనత నీకు వచ్చిన వెంటనే ఎస్ అవసరం, ప్రభు నిమిత్తం నుండి సంతోషిస్తాను, ప్రభు నిమిత్తం నుండి ఆనందిస్తాను, ప్రభు నిమిత్తం మహిం కొరకు బ్రతుకుతాను, ప్రభువుని మహింపరచడానికి కొరకు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంత క్షీమికైనా వెళ్తాను, ఆఖరికి నా ప్రాణమే పోయినా అనే రోషం రావాలి. అర్థమైందా? చాలామందికి ఈ రకమైనటువంటి శ్రమ విషయంలో మీరు చాలామందిని ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ప్రవచనాలు అందరూ చెప్పేవాళ్ళు, పాస్టర్లు పెద్దవాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడే తీరిపోతుంది నీ సమస్య, ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది, ఇప్పుడే నూనె వచ్చేస్తుంది, ఇప్పుడే దీవులు వచ్చేస్తుంది. మీకు దండవరా నాయన, ఇది దీవుల గురించి పలికే సమయం కాదు. ఈ పాస్టర్ని వెంబడించడం ఆపండి, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆపండి. నీ శ్రమను నువ్వు ఎదుర్కోవటానికి ప్రభువు వైపు చూడు అని చెప్పాలి, అంతేగాని నీ శ్రమ తొలగిపోతుంది. ఇదిగో ఇప్పుడే ఆ విధవరాలు ప్రార్థన వినేసినట్టు నీ ప్రార్థన వినేస్తున్నాడు, ఏమి ఉండవండి. యూ హ్యావ్ టు ఫేస్ అండి, మొదట్లో జరుగుతాయి. కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని నీకు నమ్మకం కలగడానికి. అంతేగాని ఆ తాయిలాల మీద నువ్వు ఆధారపడి దేవుడు నువ్వు దగ్గరికి వస్తావని కాదు, ఆ లంచాల మీద నువ్వు బతుకుతావని కాదు, ఆ రకమైనటువంటి కొద్దిపాటి చిన్నపాటి దీవెనల మధ్యలో నువ్వు ఆశీర్వదించి ఎత్తుకుతావని కాదు. లోకపరమైనటువంటి విషయాలు నీ బ్రతుకుని ఆత్మీయ వైపు పరలోకం వైపు నడిపించలేవని అది నీకు తెలియదేంటి ఆ విషయం. భౌతికమైన అవసరతల విషయాలు నమ్మకం కలిగిన వాడు నీ ఆత్మీయ అవసరతలు ఇంకా ఎక్కువ తీరుస్తాడు. అది మొదటి విషయం. రెండవ విషయం, ఇందుకు నేను ఈ కష్టం అనుభవించాలి. వై? మొదటిది ఎంత పడ్డం అవసరమా, రెండవది ఎందుకు నేనే ఈ కష్టం అనుభవించాలి. వై ఇట్ వాజ్ ఓన్లీ అలౌడ్ టు మీ? అసలు నాకే ఎందుకండి ఇన్ని కష్టాలు, మా ఇంటి వాళ్ళకే ఎందుకండి ఇన్ని శ్రమలు, అసలు మా పరిస్థితి ఏంటండి, అసలు దేవుడేటండి ఉన్నాడంటారా, ఈ కష్టాలు ఏంటండి బాబు, అసలు నాకు ఏంటండి బాబు తట్టుకోలేకపోతే, అయ్యో బాబు అసలు ఎందుకు నేనే ఈ కష్టం ఎందుకు అనుభవించాలి. నేను పాస్టర్గా అయినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో ఎన్ని ప్రార్థనలు ఇలాంటి వాళ్ళ కోసం చేశాను, ఎన్ని వేల మందిని చూశాను ఇలాంటి వాళ్ళని. నాకే ఎందుకు బ్రదరు, దేవుడికి నా మీద ఏమైనా కోపం ఏంటండి, మీరు కనుక్కుని చెప్పండి అంటాను. నేను కనుక్కునే చెప్పక్కర్లే, అది డైరెక్ట్గా తెలిసిపోయింది దేవుడికి నువ్వంటే ఇష్టం, కష్టం కాదు. ఎందుకు ఇష్టం? ఎవరిని బహుగా ప్రేమిస్తే వాళ్ళని గద్దిస్తారు, వాళ్ళు సరిచేస్తారు, వాళ్ళకి కొంచెం దెబ్బ కొట్టు గాయం చెప్తారు, గాయం కొట్టి గాయం చేసి మంచి కట్టు కడతారు, గాయం చేయవాడు నేనే, కట్టుకట్టిన వాడు నేనే అన్నాడు కాబట్టి. అది దైవిక ఉపదేశం నాయనా తీసుకో, దేవుడు అంటే దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం అంటే ఊరుకోండి పాస్టర్ గారు, అంతా ఏదైనా కొంచెం స్మూత్గా ఉండే చెప్పాలి, కానీ మరీ ఇష్టం కష్టం అంటే ఎలాగ వద్దండి, నాకు తెలియదు బైబిల్ ఎలాగే చెప్పింది. నేనే ఎందుకు ఈ కష్టం, ఈ కష్టం అంటే ఒక్కొక్క రకాల కష్టం. ఒక సహోదరి చెప్పింది, అయ్యా నా కష్టాల లిస్టు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కానీ మంచి యవ్వన కాలంలో ఇద్దరు పిల్లలు కవల పిల్లల్ని పుట్టించి దేవుడు నా భర్తను తీసేసుకున్నాడు. ఆ ఇద్దరు కవల పిల్లల్ని పోషించడానికి ఆయన ఉద్యోగం కోసం నేను 8 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎంతవరకు ఏ ప్రభుత్వ అధికారి నా వైపు కనికర పడలేదు. ఈ 8 సంవత్సరాలు నా పిల్లల్ని పోషించుకోవడానికి చీరలు జాకెట్లు పాళ్ళు కుట్టుకుంటూ ఒక చిన్న మిషన్ పెట్టుకుని దాని పక్కన ఒక జెరాక్స్ మిషన్ అద్దెకు తెచ్చుకుని దానితో నానా తిప్పలో పడుతూ 1 రూపాయి పేపర్ వాడి దగ్గర నుంచి నేను జెరాక్స్ తీసేస్తే నాకు మిగిలేది 15 పైసలు. 15 పైసలు చొప్పున నేను ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుని నా ఇద్దరు పిల్లలకి చదువులు చెప్పించుకుని 8 సంవత్సరాలు పెంచుకుంటూ ఫీజులు కట్టుకుంటూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నా ఇంటద్దె కట్టుకుంటూ నా భర్త ఉద్యోగం కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ నానా శ్రమ అనుభవిస్తుంటే దీనికి తోడు మా ఇంటి పక్కనే ఉండేటువంటి కొంచెం ఫైనాన్స్ వ్యాపారం నా మీద కన్నేసి నన్ను అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా నీకు తోడు లేడా, తోడు ఉండాలా కదా, ఎన్నాళ్ళు ఇలాగా ఓడిపోతావు అనే మాటలు ఒకవైపు, మరొక వైపు నా కుటుంబీకులందరూ నీ చావు నువ్వు చావు, ఎందుకంటే మరి ఇక ఏదో చేసేసాం, నువ్వు మా ఇంటికి వస్తే మేము భరించలేమని మా అమ్మ నాన్న చేతులకి దండం పెట్టారు. ఇక నా పరిస్థితి వీధిలోకి వెళ్తే ఎవరి వల్ల ఏమవుతుందో, ఇటువైపు చూస్తే ఆ కాలనీలో నుంచి బయటకు వస్తూ ఉంటే 11 తర్వాతే బయటకు రావాలి, 10 లోపు వస్తే బొట్టులేందానా మూడులేందానా ఎందుకు నువ్వు మా ముందుకు వచ్చావని విపరీతమైనటువంటి మాటలు. ఇటు సమాజ చీత్కరణ, ఇటు కుటుంబ బహిష్కరణ, ఇటు బయట నుంచి వచ్చే పోకిరి మాటలు, ఇటువైపు పిల్లలిద్దరు చిన్నపిల్లలు వాళ్ళ కోసం నన్ను నేను ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ పోషించుకోవటం, నా పోషణకి ఎవరి వైపు చేతులు చాచకుండా దేవుని వైపు కన్నులెత్తటం, కానీ నేనే ఎందుకు ఈ కష్టం అనిపించాలని ఒక్కరోజు కూడా నాకు ప్రశ్న రాలేదు అయ్యగారు అంది. దేవునికి కృతజ్ఞతలమ్మా.
ఈరోజు ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే ఆ రాత్రి భోజనం చేయకుండా పడుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. అది కట్టలేకపోయాము అనే బెంగకన్నా ఎందుకు దేవుడు మాకు పోషించలేదు, ఎందుకు మాకు డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి అయ్యమ్మ ఎందుకు నీ జల్సాకు నువ్వు తిరిగి నువ్వు ఖర్చు పెట్టి దానికి దేవుడు ఇవ్వలేదని నిందేస్తే ఎలా? ఓకే ఒక రోజు రెండు రోజుల తర్వాత వస్తుందేమో అది వేరే విషయం, కానీ రానప్పుడు నేను ఎవడప్పు చేయమన్నాడు? ఈమె ఎలా కాదే, నేనే ఎందుకు ఈ కష్టం అనుభవిస్తున్నాను అని ఆవిడ చెప్తూ ఉంటే చాలా దయ కలిగింది, చాలా ప్రేమ కలిగింది. అవుట్ ఆఫ్ ఎమోషన్, నాట్ స్పిరిట్, అవుట్ ఆఫ్ ఎమోషన్. అసలు ఇంకేదైనా మనం ఏదైనా సహాయం చేస్తే బాగున్ను అనిపించి జోబులో చేయి పెట్టి పరస్తడి వేశాను. ప్రభు అంటున్నాడు, నీ చేతుల్లో నుంచి నువ్వు ఇస్తే అభిమానం కలిగిన సహోదరి తీసుకోదు, నా చేతుల్లో నుంచి వచ్చే పద్ధతి ఆవిడ తెలుసు, దయచేసి అలా చేతుల్లో నీ హృదయంలో నుంచి ఇవ్వాలని ప్రయత్నం చేయక అన్నాడు. ప్రభు క్షమించని వెంటనే ఆవిడ వైపు చూసి దేవునితో దేవుని మాటపక్షంగా ఆవిడ చెప్పిన మాట ఇదే, అమ్మా నీవు నీ శ్రమలలో నీవు ఆనందిస్తున్న స్థాయి ఆత్మీయమైన తీవ్రత, ఆత్మలో సంతోషం, నీ యందు ప్రభు ఆనందిస్తున్నాడు. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ అంటే లేదన్నా, ఎవ్రీడే నా ఆహారాన్ని ప్రార్థన చేసేటప్పుడు వండుతునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, ఇదిగో ఇది నీ కొరకు నేను ఎప్పుడు చేశానో తెలుసా, ఇదిగో ఇది నీ కొరకు నేను పంపించాను, తీసుకో నీ పిల్లలకు పెట్టుకో ఆనందించి అంటాడు. ఈరోజు విచిత్రమైన కృప ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నా పిల్లలిద్దరికి 8 సంవత్సరాలు, ఇద్దరు మగపిల్లలు, ఆ ఇద్దరు మగపిల్లలు నేను ముగ్గురు పెరుగుతుండగా ఒక్క రూపాయి పారాసిటమాల్ ట్యాబ్లెట్ కొనలేదన్నా మేము 8 ఇయర్స్లో, ఒక్క రూపాయి ట్యాబ్లెట్ కొనలేదు. నా పిల్లలకి విరోచనాలు అంటే తెలియదు, వాంతులు అంటే తెలియదు, జ్వరం అంటే తెలియదు, నొప్పి అంటే తెలియదు, ఒక్కరోజు రూపాయితో హాస్పిటల్కి వెళ్ళలేదన్నా మేము. ఈవెన్ వి నెవర్ అండ్ ఎవర్ అన్ని ప్రభుత్వం ఇచ్చిన టీకాలు వేయించుకున్నాను పిల్లలకి, ఒక్క రూపాయి నేను ఇప్పుడు మందులు ఖర్చు పెట్టలేదు. ఎక్కడి నుంచి వచ్చిందన్నా ఈ బలమో? దేవుడు కాకపోతే నాకు అంది. ఎంతమందికి ఉన్నారా ఈ నిరీక్షణ? ఎంతమందికి ఉంది దేవుని ఎందు శ్రమల ఎందు అచ్చయపడ్డం? ఎంతమంది పొందుతున్నారు ఇలాంటి శ్రమల్లో సంతోషం? ఎందుకు ఈ రకమైన స్థాయి జీవితం మనకు లేదు ఈరోజు? అంటే ఆమెకు గతి లేదా? పాపం చేయడానికి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే సరిపోదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోకపోయినా ఒక నవ్వు నవ్వితే చాలు, అవతల వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారి, రకరకాలుగా ఈమెకు లోక పాపాన్ని రుచి చూపించగలడు. ఎందుకు ఆ పరిశుద్ధతకు ఆ తీవ్రతకు నడుం కట్టుకుని ఆ సహోదరి పిల్లల కోసం ఎందుకు బతుకుతుంది? దాట్స్ వాట్ గాడ్ ప్రభు నిమిత్తం నేను ఈ శ్రమను అనుభవించి నా పిల్లలిద్దరిని ప్రయోజకులుగా చేసి ఒకరోజు సమాజానికి చెప్తాను, ఇదిగో నేను అర్చయపడ్డాను, నేను ఆనందించాను, ఏ శ్రమ నన్ను దేవుని దీవి నుంచి దూరం చేయలేదని. అది దీవెన అంటే. అంతేగాని ఒకరోజు ఏడుపు, రెండో రోజు ఆనందంగా మరిచిపోయే వాగ్దానాలు పట్టుకోవడం కాదు, నీ బ్రతుకంతా దేవుని కొరకు ఆనందించడం. రెండోది ఎందుకు నేనే ఈ కష్టం, సమాధానం అది. మూడు బలహీనతలు, ఇవన్నీ అంటే మనకు తెలియకుండా మన మీద పనిచేస్తాయి, మన లోపల ఒత్తిడి కలిగిస్తాడు సాతాను. ఇరుకు మార్గం దేవుడు, విశాల మార్గం సాతాను, గుర్తుంచుకో. మూడో విషయం, నేను ఇంత శ్రమ పడుతుంటే నాకు ఫలితం ఏది? సున్నా. నాకు ఎందుకు ఫలితం రాదు? ఎంత పడుతున్నాను నేను, ఎంత పడుతుంటే అసలు నాకు ఎందుకు ఏ రిజల్ట్ రాదేంటి? మంచిది, ఇది మూడో ప్రశ్న. ఎందుకు శ్రమ పడుతుంటే నీ జీవితంలో అని అంటే చాలామందికి చెప్పే అనుభవం ఏంటంటే, సార్ ఈ వ్యాపారం సార్ ఇది అవ్వట్లేదని రెండోది పెట్టాను సార్, అది అవ్వట్లేదని మూడోది పెట్టాను సార్, అది అవ్వట్లేదని నాలుగు పెట్టాను సార్, అది అవ్వట్లేదని ఐదు పెట్టాను సార్, ఇప్పుడు ఐదుట్లోనూ రూపాయి రాకపోగా ఐదుట్లోనూ ఐదు ఇంతలో అప్పు అయిపోయింది సార్, ఎందుకు సార్ ఇలా జరిగింది? మీరే కదా ప్రార్థన చేశారని నన్ను ఈ ఐదు ఓపెనింగ్లకి నేనే వెళ్ళాను మరి, ఎందుకంటే మరి నువ్వు విశ్వాసవంతుడు కదా, మరి నీకోసం ప్రార్థన చేయకపోతే అలా వెళ్ళా, ఎందుకు సార్ ఇలా జరిగిపోయింది అన్నాడు. నాయన ఎందుకు అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. బైబిల్లో ఏమిటి అని అడిగితే చెప్తాను నేను. ఎందుకు అని అంటే చెప్పాను, మంచిది అనుకుని నువ్వు ముందుకెళ్ళావు, నువ్వు అన్ని ప్రారంభించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నువ్వు వస్తావా సస్తావా అన్నా వచ్చాను చెప్పాను, ప్రభువ దీవించని అడిగాను, ప్రభువ దీని చేతి పనిని దీవించు, కష్టాన్ని బలపరచు, వాడి విశ్వాసాన్ని స్థిరపరచని అడిగాను. ఆ మూడింట్లో నేను అడిగిన దేవుడు ఇచ్చాడు నీకు, ఎందుకు దీనివల్ల నువ్వు నష్టపోతావని నన్ను మూసాడు అంతే అన. మరి మరి రెండోది ఓపెన్ చేసినప్పుడు అని చెప్పాను, నువ్వు వినవేంటి, నువ్వు వినవు కదా, దిశ తగ్గడ పేడ తక్కడ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అక్కడ తీసుకెళ్ళి అక్కడ, ఈ బిజినెస్ వ్యాపారం మరి అంతే అలాగే ఉంటుంది, ఏం చేయలేవండా అంటే నేను నష్టపోవడం దేవునికి ఇష్టం. మరి లాజిక్ వద్దు, నువ్వు అలాంటి తెరకేసి మాటలు వచ్చేసి ఏదో దేవుడిని ఇబ్బంది పెట్టినట్టు నన్ను ఇబ్బంది పెడదాం అనుకుంటే దేవుడితో సాగలవు నువ్వు? నన్ను నా నోరు ముయించిపోనే కాసేపు నాలుగు మాటలు నీ చాతుర్యంతో మాట్లాడి దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేమంటాడు? మూసుకో అంటాడు, చేతివి నోటికి పెట్టుకో అంటాడు, జాగ్రత్త. ఎందుకు ఆ విషయం? ప్రతి సందర్భంలో నేను ఇంత శ్రమ పడుతున్నా నాకు ఫలితం రాలేదేంటి? ఇంకొక సహోదరుడు ఒక ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థన చేయాలి సార్ అన్న. వద్దు సార్ నేను నెమ్మదిగా ప్రార్థన చేస్తానన్నాను. లేదండి గట్టిగా అంటే నెమ్మదిగా సౌండ్ కాదు సార్, కొంచెం తీవ్రంగా అన్నా. ఏంటి చెప్పు అయితే అంటే అంటాడు, ఇప్పుడు నాకు 35 ఏళ్ళు సార్, 35 సంవత్సరాల బలాన్ని వాడుకోగలిగినంత వాడలేకపోతున్నాను సార్ నేను.
నా చేతులకు ఇచ్చినటువంటి ఉద్యోగం బిల్డర్ అండి, ఏంటి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తుంటాడు. ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నంత శక్తిగా నాకున్నటువంటి పని సాల్ట్లేదు సార్, నాకు ఈ కాంట్రాక్ట్లు సరిపోట్లేదు. నాకు 35 ఏళ్ళకి నేను కడుతున్నటువంటి ప్రాజెక్టులు సుమారు మొత్తం కలిపితే ఒక 70-80 లక్షల సెలర్ ఉంటుంది, అంతే. అది చాలదు సార్, నేను ఒక 2-3 కోట్ల వరకు చేయగలిగాను సార్ నా కెపాసిటీ. దేవుడికి కొంచెం మీరు తీవ్రంగా ప్రార్థన చేసి నా కెపాసిటీ పెంచమని అడగండి సార్ అని అడిగాడు. నీ శరీర సామర్థ్యం, నీ మానసిక సామర్థ్యం, నీ బలహీనతలను ఎత్తుకోగలిగిన సామర్థ్యం నీకన్నా దేవుడికి తెలుసయ్యా, అందుకు నీకు ఆ 70-80 లక్షల వ్యాపారం ఇచ్చాడు, దాంతో కంటించే సుఖపడనంటే, లేదు సార్ నాకు పని చేతి నిండా ఉండాలి సార్, రాత్రి ఎక్కువ టైం నిద్రపోతున్నాను సార్, ఇంకొంచెం పని పెంచండి సార్ అన్నాడు. నేనైతే నాకు కొంచెం అతను భారంగా దీనంగా ఏడ్చినా నేనైతే విశ్వాసంతో ఒకటే అడుగుతాను, ప్రభువా నీ చిత్తము ఈ జీవితంలో జరుగునుగాక అని అడుగుతాను. మళ్ళీ మొత్తానికి అతనికి ఈ మధ్యకాలంలో ఒక 2-3 ముగ్గురు ఇతర పార్ట్నర్స్లు కలిసి పెద్ద జాయింట్ వెంచర్ వేసేద్దామని చెప్పేసి 6 కోట్ల ప్రాజెక్ట్ తీసేసుకున్నాడు. చేసుకుని గోళ్ళ కట్టించేసి నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు దేవుని కృపను బట్టి దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది సార్, నాకు మనసు నిండా, నా చేతి నిండా, నా నోటి నిండా, నా మైండ్ నిండా పని పెట్టాడు సార్ అని. అరే ఇంటికి వెళ్తున్నావా లేదంటే 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, ఎవరు పిల్లలు బాధపడతారా, మీ ఆవిడ బాధపడద్ది, కుటుంబం ముఖ్యంరా, కష్టార్జితం కడుపు నిండా కూర్చుని తినాలరా, అంతేగాని రాత్రి పగల రోడ్ల అమ్మ తిరిగితే ఏముంటుందిరా బాబు అని చెప్తే ఇన్నాడు కాదు ఆయన. మొత్తం ప్రాజెక్ట్ చాలా జాగ్రత్తగా కట్టాడు, చాలా జాగ్రత్తగా పనులు మొదలు పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ అంతా ఇదన్నారు అదన్నాడు ఇదన్నాడు, మరి 3 ముక్కల రాజధాని ఆట మొదలైంది. విశాఖపట్నం వాళ్ళు దిగారు, ఒక మంది రాజధాని అవుతుంది కదా విశాఖపట్నం, సో ఆ రాజధాని ఏరియాలోకి వచ్చారు. వాళ్ళు ప్రభుత్వం వారు వచ్చి చెప్పారంట, ఇదంతా మేము ఎక్వైర్ చేస్తున్నాం, మూసుకుని వెళ్ళిపోండి అన్నాడంట. మొత్తానికి ఇది 6 కోట్ల 7 కోట్ల ప్రాజెక్ట్ అది, వీళ్ళకి వచ్చింది మొత్తం కలిపితే 1 కోటి. ఏమంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇంతే, అంతే ఇస్తున్నాం, మీరు ఇంకెక్కడైనా కొనుక్కోండి, కావాలంటే మీకు ల్యాండ్ వేరే చోటు చూపిస్తామని చెప్పేసి చెప్పేశారంట. అది అక్కడ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంకొక 600 కిలోమీటర్ల పక్కన ఎక్కడ సముద్రం ఒడ్డిస్తామన్నారంట. ఇంకెందుకు పనికి వస్తుంది, వ్యాపారం అంటే ఇక్కడ లాభం దగ్గర చూసుకున్నాడు. అవలా ఫోన్ చేశాడు ఆయన, అయ్యగారు అంటే సౌండ్ మారిపోయింది ఏంటి ఆయన, ఎంత ఎక్కువైపోయిందో పని అన్నాను. పని ఎక్కువైపోవడం ఏంటి సార్, ప్రాజెక్ట్ పోయింది అన్నాడు. ఇప్పటికైనా నమ్ము నీ సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవునిలో శ్రమ పడడం భౌతికమైన శ్రమ ఒకటి అనుకుంటున్నారు. భౌతికమైన శ్రమకు దేవుని శ్రమ ఇప్పుడు కలపకండి. ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి శ్రమ భౌతికమైన జీవితానికి భిన్నమైంది. భౌతికమైన జీవితంలో నీవు అనుభవించబడేటువంటి శ్రమ ఆత్మలో దీనత్వం అవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఆత్మానుభవంలో వచ్చేటువంటి శ్రమ క్రీస్తు స్వరూపంలోకి తీసుకురాబడుతుంది, నిన్ను సంపూర్ణుడి చేస్తుంది. ఫిజికల్ శ్రమ స్పిరిచువాలిటీకి ఉపయోగపడితే స్పిరిచువల్ శ్రమ క్రిస్టియానిటీకి ఉపయోగపడుతుంది. ఈ లాజిక్ మిస్ అవ్వడం వల్ల ఫిజికల్గా పొందిన ప్రతి శ్రమ, నువ్వు పొందుతున్న శ్రమకు 100 రెంతుల ప్రతిఫలం ఉంటుందని అబద్ధాలు చెప్తారు. ఏమీ రాదు, నీకు బుద్ధి వస్తుంది అంతే, గమనించండి. సో ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా నాకెందుకు ప్రతిఫలం లేదు, నాకెందుకు 0 వస్తుంది, నాకెందుకు లాభం లేదు, ఎందుకు అప్పులు అవుతున్నాను, ఎందుకు నష్టపోతున్నాను, ఇన్ని ప్రశ్నలు నీకు అనవసరం. నీ బలహీనతల ఎందు నువ్వు వచ్చేపడ్డం నేర్చుకో, బలహీనతల ఎందు ప్రభు కృప నీకుతో ఉంటుందని తెలుసుకో, ప్రభు సన్నిధిలో నువ్వు ఆనందించగలవని తెలుసుకో, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకు, దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుటలో ఎదిగిపోవాలి ముందుకి, అందులో గుర్తుపెట్టండి. 4వ విషయం చెప్తున్నాను, స్వస్థత రావట్లేదు, డబ్బులా రావట్లేదు, ఏమీ ఆశ్చర్యాలు జరగట్లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అలాగని ఆత్మలు సంపాదిద్దామంటే ఆత్మలు ఏమైనా వస్తాయా అంటే అయ్యి రావట్లేదు. ఎందుకు మరి ఈ పని సేవ చేద్దామంటారా, ఏదైనా ఉద్యోగం వ్యాపారం చేసుకుందాం అనుకుంటారా, ఇది సమస్య. ఈ రకంగా వారికి స్వస్థత ఎందుకు రాదు అంటే నీకు ఒక మాయదార రోగం ఉండి ఉంటుంది, ఆ రోగం బయటికి రాదు, అది పోదు, అది తగ్గించడు. ప్రార్థన మానవా, మానవు, రెగ్యులర్గా చేస్తావు, బల తీసుకుంటావా, ప్రభు బల రెగ్యులర్గా ఫాలో అవుతావు, సువార్త చెప్పవా, చెప్తావు, కానుకలు వేస్తావు దశంభాగం, అయినా నీకు జబ్బు తగ్గదు. ఈ స్వస్థత రాక, ఆర్థికంగా లాభం కుదరక, ఏ విషయంలోనూ విడుదల జరగక, ఫ్యామిలీ సంబంధమైనటువంటి అభివృద్ధి జరగక, ఆత్మల సంపాదన దొరక్క, ఎందుకు సార్ సేవ చేయడం, ఎందుకు సార్ ఈ క్రిస్టియానిటీ, ఎందుకు సార్ మనం దేవుళ్ళకి వెళ్ళడం, ఎందుకు ఎన్నాళ్ళు, ఇది ప్రశ్న వస్తుందండి. ఈ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు యోగ భక్తుడు కనపడిపోతాడు, జోబ్ ఎంట్రీ అయిపోతాడు. ఏంటి జోబ్ ఎంట్రీ, నేను మీకు మాట చెప్పనా, ఒక కొడుకు చచ్చిపోతే పరిస్థితిని అనుభవించటానికి ఒప్పుకోలేనటువంటి మన మనస్సు తన పిల్లలందరూ చనిపోయారనే వార్తను తట్టుకోవడానికి ఎలా ఉపయోగపడింది,
ఒక్క ఇల్లు తాళం పగలగొట్టేసిందని ఇంట్లోకి వచ్చి వెంటనే బీరువాలు ఎతికేస్తావే, ఏది ముక్కు పుడక చెవులుకున్న పేకలు పోయినాయేమని. అలాంటివి ఒక ఇల్లు, ఇల్లే కూలిపోయింది, ఇంటిలో ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది, సుడిగాలు వచ్చి కొట్టేసి పడిపోయిందని చెప్తుంటే ఎలా తట్టుకుంటాడండి ఆ మనిషి, ఆ మహానుభావుడు? మనిషేనా రాయ్యా? ఆలోచించండి. స్వస్థత లేదు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, డబ్బులా లేవు, రోడ్డు మీద పడిపోయాడు, అనేక విధవరాళ్ళకి ఆహారం పెట్టాడు, అనేక వృద్ధులు అతను దీవెన పొందుకున్నారు, అనేక అడుక్కునే వాళ్ళకి అతను దీవెనలు ఉన్నాయి, అతని మీద దిక్కుమాలిన వారిని చేర్చుకున్నాడు, అనాథులకు ఆశ్రయమయ్యాడు, ఈరోజు అతను అనాథ అయ్యాడు. ఎవడో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి రారు, సొంత ఫ్రెండ్స్ శత్రువులాగా మాట్లాడుతున్నారు, ఏం చేసావు చూసుకోరా, ఎందుకు వచ్చింది మహిదర్ రోగం చూసుకోరా అంటున్నారు. ఈ పరిస్థితి అంతా ఒక్కసారి నీ మర్యాద, నీ క్రమము, నీ భక్తి, నీ విశ్వాసం, మందిరము, ప్రార్థన ఏమీ నీకు రిజల్ట్ లేదు. ఒక బ్రదర్ అడిగాడండి ఏలూరు నుంచి, అన్నా 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నానన్నా, 15 మందే ఉన్నారు ఎందుకన్నా అన్నాడు. 10 ఏళ్ళు 15 మంది, పర్వాలేదురా బాగానే చేసావు అన్న. ఏంటన్నా బాగు, నిన్న కాక మొన్న వచ్చారన్నాళ్ళు, పెద్ద మందిరం కట్టేశాడన్నా, నాది ఎప్పుడు చూసినా రేకిల్ చేడ్డానన్నా, ఏం లేదన్నా. మంచిది, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆడు అన్నీ ఎత్తుడు, ఎదగని సొరచెట్టు ఎలా ఎదుగుద్దు అలాగే ఎదుగుద్దు అని చెప్పాడుగా, అలా ఉన్నాయన్నాను. ఏదన్నా చెప్పండినా, నువ్వేం కంగారు పడకరా, 10 ఏళ్ళు అయింది కదా, కంగారు పడకరా, 15 మంది వచ్చారు కదా సంతోషం, 15 మందిలో ఇద్దరిని రేపు ఏళ్ళు పాతి పెట్టేస్తానన్నా అన్నాడు. పెట్టేయి, పాతి పెట్టి, అది కూడా దీవినే. వాళ్ళు మనవాళ్ళు కానీ మనవాళ్ళు ఒక్కరు కూడా నమ్మరు. ఏం కంగారు పడకరా బాబు, నేను నీ సీనియర్ని, నేను 8 ఏళ్ళు కష్టపడితే అసలు ఆత్మలు వస్తాయో రావు కూడా తెలియని పరిస్థితుల్లో నోరు మూసుకుని వెళ్ళమన్నాడు, అంతే, వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం ఇదే పని. సర్లే కంగారు పడకరా అని ఒక రోజు ఫోన్ చేశాడు చాలా నిరుత్సాహంగా తమ్ముడు. అన్నయ్య ఏదో ఒకటి చెప్పండి అన్నయ్య అని. ఎందుకు రా, అంత దిగాలు పడిపోయావు, దేవుడు మాట్లాడటం మానేశాడు ఎట్రా అని. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ధైర్యం లేదన్నయ్య, అది అలాగే ఉంటుందిరా, దేవుడు మాట్లాడితే ధైర్యం చెడిపోయినట్టు ఉంటుందిరా, ఆనందించరా అని. అన్నయ్య ఏదోటి చెప్పను అనయ్య, ఈ తమ్ముని పట్టించుకోనయ్యా, ఈ తమ్ముని బలపరచను, అరే మనుషుల దగ్గరికి వస్తే ప్రమాదం రా అన్నా, నాకు తెలుసు అన్న, మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్తారో, కానీ ఆ 2 తిట్లు తిట్టేయండి అన్న, నేను ఆయనకు పడుకుంటాను అన్నాడు. మీ పిల్లలు ఏం చేస్తున్నారా అన్న, ఏం చేస్తున్నారన్నా, 6వ తరగతి 4వ తరగతి అన్న, సువార్త చెప్తారు వాళ్ళు అన్న. వాళ్ళ అనండి, వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు కదన్నా. అదే రా మాయిదర్ రోగం, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ముందు నీ పిల్లలు చిన్నపిల్లలు, నా భార్యకి ఏం తెలుసు, అంతా నాకే తెలుసు, నాకే ఎందుకు ఎలాగవుతుంది, కాదురా కుటుంబాన్ని దేవుడు సేవకు పిలిచాడరా, నీ పిల్లలతో పని జరుగుద్దురా, కంగారు పడకరా. ఎలాగన్నా, సండే స్కూల్ ఉందా, ఉందన్నా, ఈ 12 మందిలోనూ 15 మందిలో ఇద్దరు ముసలిళ్ళు అన్నా, ఈ 12 మందిలోనూ మా పిల్లలు ఇద్దరన్నా, మా ఇంట్లోకి విశ్వాసులు వస్తారు కదన్నా, వాళ్ళు ఒక ఇద్దరన్నా, 4కి సండే స్కూల్ అన్న, ఎవరు చెప్తారా అంటే, అంటే వాళ్ళే చెప్పుకుంటారు అప్పుడప్పుడు నేను చెప్తానన్న. అరే విత్తనాలు నీ దగ్గర పెట్టుకుని పంట చల్లకుండా నువ్వు కూర్చున్నావురా, స్టార్ట్ చేయరా అంటే, ఏటన్నా ఆ పిల్లల మీద పెట్టుబడి పెట్టరా. అలాగనా, సరే చేస్తానన్నానండి చెప్పాను. సండే స్కూల్ పిల్లల్ని 4 పొగేసి 4కి దేవుని యొక్క ప్రేమను బట్టి వాక్యాన్ని, వర్తమానాల్ని చెప్పడం ప్రారంభించాడండి. ఆడుకోవడానికి పిల్లలు ఊర్లోకి వెళ్తారు కదా, ఇలా చెప్పినప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్పాను, మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసే టెక్నిక్లు అడగండి నన్ను, అది ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను, సీక్రెట్ చెప్పేశాను. ఆ టెక్నిక్స్ పెట్టగానే ఆ పిల్లలకి ఏమేమి చెప్పాలో చెప్పాను, తన తండ్రి చక్కగా చెప్పాడు. పిల్లలు ఊర్లోకి ఆడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు, క్రికెట్ ఆడడానికి ఆ ఆటలకు వెళ్ళినప్పుడు, ఆడపిల్ల ఏమో ఆడపిల్లలకు చెప్పింది, మగపిల్లడు మగపిల్లలకు చెప్పారు. ఆదివారం పిల్లలు పోగేయడం మొదలెట్టాడు దేవుడు. పోగేయడం మొదలు పెడితే వీళ్ళు 4 వాళ్ళు ఒక్కసారి 8 మంది 15 మంది 30 మంది 50 మంది 100 మంది అయిపోయారు పిల్లలు. ఈ పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అన్న 2 నెలల్లో 100 మంది వచ్చేసారన్న సండే స్కూల్ పిల్లలు అన్నాడు. కదా, 200 మందిని నువ్వు, 200 ఆత్మలను నువ్వు చూడబోతున్నావు, ప్రార్థన చేసుకో, చెయ్యి వాక్యం చెప్పుకోవాలి. కానీ ఈ 200 మంది కోసం చాలా తీవ్రమైన కాంక్షతో తన భక్తిని, తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూనే వచ్చాడు. మేక్ ద స్టోరీ షార్ట్, 2 మంత్స్లో 200 పిల్లలు
వాళ్ళ పేరెంట్స్కి సువార్త అందించారు. చుట్టుపక్కల ఎక్కడెక్కడో ఈ మారుమూలు ఉన్నటువంటి ఆడుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు మా పిల్లల ప్రవర్తనలు మారాయి, ఆ పాస్టర్ గారు మంచి విషయాలను చెప్తున్నాడు, మా పిల్లలను పంపేటప్పుడు మేము కూడా వస్తామని చెప్పి సండే స్కూల్కి తల్లిదండ్రులు హాజరవడం ప్రారంభించాడు. సండే స్కూల్ పరిచర్య ప్రారంభించే అయిపోయిన వెంటనే పిల్లల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ మరొక గంట సేపు ప్రార్థన ఉంటుందమ్మా, పెద్దవాళ్ళు మీరు కూడా ఉండొచ్చారంటే మరెందుకు పాస్టర్ గారు ఇంతవరకు వచ్చామ్మా పిల్లలతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి కూర్చోడం అలవాటయ్యారు. సంఘము పట్టక ఆ పాకంతా వచ్చిన కొత్త వాళ్ళందరూ, సార్ పట్టట్లేదు కదండి, ఈ రేకులు పక్కకి తీసి దీని సైడ్ నుంచి మనం కొంచెం పందిరేద్దామండి, ఇదంతా కొంచెం విషయాలకు ఎక్కువ ముందు వస్తున్నాం కదని చెప్పి వాళ్ళంతటా వాళ్లే తాడి చెట్లకి తాటాకులు నరికి వాళ్లే తీసుకొచ్చి సమర్పించి అన్నీ వాళ్లే సమర్పించుకుని తాడి చెట్లు నరికి దానికి బొందలు సెట్ చేసి మొత్తం మందిరాన్ని విశాలపరిచాడు. 2 నెలల్లో అతని సంఘము 200 మందిని దాటిపోయింది. అతను అంటాడు 15 ఏళ్ళలో జరగలేదన్నా, నిరుత్సాహం వెంటాడేసిందన్నా, ఈ 10 ఏళ్లలో ఈ 15 మంది తప్ప నలిగిపోయానన్నా, ఏంటన్నా ఒక్కసారిగా దేవుడు ఎంత చేశాడు ఏంటన్నా, మరి ఆడెవడనో చూస్తూ ఆడికి 200 మంది వచ్చారు 100 వచ్చారు ఏడవడం మానేసి నీ పని మీద నువ్వు పెట్టుబడి పెట్టచ్చు కదా. ప్రభు ఎప్పుడు పెద్దల మీద నువ్వు అనుకుంటున్నావు, నీ పిల్లల ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. 2 పిల్లల్ని దేవుడిచ్చాడంటే ఇద్దరు ద్వారా ఎంత పరిచర్య దాగి ఉందో నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? గమనించు, స్వస్థత లేదు, డబ్బులు లేవు, ఆత్మలు లేరు, ఏమీ జరగట్లేదు, ఫ్యామిలీ పరిస్థితి ఏమీ సెట్ అవ్వట్లేదు, ఎందుకు అవసరమా ఎలాగా? డోంట్ వరీ, అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు ఇలాంటి బలహీనతల యందు నువ్వు వచ్చేపడ్డ నేర్చుకో, ప్రభు పిలుపు నీ కొరకు సిద్ధంగా ఉంది. 5, ఆకలి తీరదు, కరువు తగ్గదు, ఒంటరితనము ఫ్రీ అవ్వలేను, దానికి తోడు మనుషులందరి మధ్యలో నీచమైన పిలుపుతో నన్ను పిలవడమా? ఇంత పడ్డం అవసరం ఏంటన్నా? దైవ సేవకులు లేక సేవ పాస్టర్లు అనేటువంటి పదం గ్రామాల్లో మీరు చూస్తే ఒకప్పుడు స్థితి కన్నా కొంచెం మెరుగని చెప్పాలి. అట్లానే మిగిలిన ప్రొఫెషన్స్ అన్నిటికన్నా నీచమనే ప్రస్తుతం అభిప్రాయం చాలామందికి ఉంది. అభిప్రాయం మాత్రమే ఉంది, అది వాస్తవం కాదు, అభిప్రాయం మాత్రమే ఉంది, చెప్తున్నాను గమనించండి. ఎందుకు ఇది అభిప్రాయం అని అంటున్నానంటే దేవుని సేవ చేస్తున్నవాడు అత్యుత్తమమైన పని చేస్తున్నాడు, అత్యధికమైన విలువైన పని చేస్తున్నాడు. సర్వోన్నతమైన దేవునిని స్తుతించి ఆరాధించి మహిమపరిచి కీర్తించి ప్రార్థించి ప్రభువు సముఖమును కూర్చుండబోతున్న ముఖాన్ని తేరి చూడబోతున్నాడు. దేవదూతలు పొందుకున్నటువంటి ధన్యత కన్నా మించిన ధన్యత ఆయన అభిషేకంలో నుంచి నువ్వు చూడబోతున్నావు. ఇంత గొప్ప పరిచర్య, ఇది రాజులైన యాచక మహికు మగలిగిన పరిచర్య నీకు పొందినందుకు నువ్వు సంతోషించాలి, తప్ప ఇప్పుడు చులకనగా చూడకూడదు. ఇది నీ మైండ్లో ఉండేటువంటి ప్రాబ్లమే. అయితే ప్రజల మధ్యలో ఈ చులకన అనుభవం ఎలా ఉందో ఒక మాట చెప్తాను మీకు. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితిలో ఒకప్పుడు నాకు ఊహ తెలిసి నేను మా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పాస్టర్స్ ఎవరన్నా మా ఇంటికి వస్తే దగ్గరలోకి వస్తే చిన్న ప్రార్థన చేసి వెళ్ళమంటారు అమ్మగారు అని వచ్చేవారు. వాళ్ళు చేతికి సంచి ఉండేది, సైకిల్ వెళ్ళగొట్టేవారు, సైకిల్ వెనకాతల పెట్రోమాక్స్ లైట్ కానీ ఈ తబలా కానీ కంజర్ కానీ ఉండేది. ఆ సైకిల్ మీద వాళ్ళు వచ్చేటప్పటికి రబ్బర్ చొప్పులకి మడం దగ్గర చిన్న రౌండ్ ఓవెల్ షేప్ కన్నం కూడా ఉండేది, బాటా రబ్బర్ చొప్పులు ఉండేవి అప్పట్లో, ఆ రబ్బర్ చొప్పులే ఉండేవి వాళ్ళకి. ఈ తలకి నూనె ఉండేది కాదు, ఆ తెల్ల బట్టలు అనేవి కానీ మరి బ్లూ కూడా పెట్టకపోవడం వల్ల, నీళ్ళ మందు వాడకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక ఎరుపు ఆ బట్టలో కనపడతా ఉండేది. కానీ స్వచ్ఛంగా ఉండేవాడు ఆ మనిషి, స్వచ్ఛంగా ఉండేవాడు. వచ్చి ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి దీనంగా కుటుంబం కోసం ఆయనకు వచ్చినటువంటి బాధల్లో బాధ్యతతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన వెంటనే ఓ ప్లేట్ వచ్చేది ఇంట్లోంచి బయటికి, ఆ ప్లేట్లో ఇన్ని బియ్యం, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక వంకాయో లేకపోతే బీరకాయ ఏదైనా ఉంటూ ఒక కూరగాయ, 1 రూపాయి బిళ్ళ కానీ, 2 రూపాయల బిళ్ళ కానీ, 10 రూపాయలు కానీ వేసి దానిలో ఆ దినానికి కావాల్సిన భత్యాన్ని తీసుకొచ్చితే ఆయన సంచి ఇప్పేవాడు. ఆ సంచిలో నేనేసాను, నా చిన్నతనంలో నేనేసాను, మా అమ్మమ్మ గారు నా చేత వేయించేవారు, నేను వేసాను ఆయనకి. చాలామంది సేవకులు అలా వస్తే చాలామందికి వేసాం అలా. ఇది ఎందుకు బాధగా ఉందంటే వాళ్ళు పాస్టర్లుగా వచ్చారని వేశామా? క్షమించండి ఈ మాట అంటున్నందుకు. అడుక్కునేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే వేసేవాళ్ళం, కాకపోతే ఇలా గుప్పెళ్ళు పట్టుకుని వెళ్ళి వేయటం, సోల్ అనే చిన్న డబ్బా ఉండేది, ఆ డబ్బా పట్టుకుని డబ్బా తలగొట్టుకోవటం లేదా గ్లాస్తో పట్టుకుని వెళ్ళి బియ్యం వేయటమో చేసేవాళ్ళం. ఆ వయసులో మాకు దానికి దీనికి పెద్ద తేడా నాకైతే కనిపించలేదు. అది ఆ రోజు దీనత్వం, ఆ కాలపు దీనత్వం, ఆ కాలపు ఆత్మీయత, ఆ కాలపు సేవకులు.
ఈరోజు గూగుల్ పేలు ఈరోజు ఫోన్ పేలు ఈరోజు అకౌంట్ నెంబర్లు బద్దలైపోయే అడ్వర్టైజ్మెంట్లు వెనకాతల వచ్చేటువంటి ఆ గోడలు పగిలిపోయి పాస్టర్లు బయటకు దూసుకొచ్చేటువంటి ఆ యాడ్స్ లేవా రోజు వాళ్ళ మీద వీళ్ళు మెరుగని చెప్పనా వీళ్ళకన్నా వాళ్ళు ధన్యులని చెప్పనా ఇంకో పల్లెటూరులోకి వస్తే ఈరోజుకి ఒరే ఆడ పాస్టర్ గారు వదిలేంట్రా అంటే పాస్టర్ని ఎందుకు వదిలేంట్రా అని అంటారంటే వాడి నైతిక ప్రవర్తన సరిగా ఉండదు వాడి భాష మర్యాద క్రమంగా ఉండదు వారి లక్షణాలు సరిగ్గా ఉండవు వాళ్ళు యేసుప్రభు పేరు పెట్టుకుని బతుకుతున్నారా వదిలేండి వాళ్ళని అలాగే ఏదో పడండి అలాగే ఉంటారు వదిలేండి ఇది ఈ స్థాయి ఒక విధంగా చూస్తే నిమ్న జాతికి సంబంధించినటువంటి సేవకులు అనేటువంటి అభిప్రాయం వీళ్ళు మాలమాదికల దేవుళ్ళని ఆరాధించుకునేటువంటి వాళ్ళు వీళ్ళని పక్కకు తీసేయండి వీళ్ళకి విలువ లేదు అనే స్థాయిలో నీచమైన చులకనమైన అభిప్రాయాలు కలిగిన పరిస్థితులు నీ అభిప్రాయం ఏంటి విషయంలో నిన్ను పిలిచిన దేవుడు మాలమాదికల దేవుడు కాదే అతను మాలమాదిక కాదే మరి నువ్వెందుకు అలాంటి అభిప్రాయానికి నువ్వు అవకాశం ఇస్తావు నువ్వు ఆ కులంలోనో ఆ మతంలోనో లేకపోతే ప్రదేశంలోనో పుట్టడం అనేది నీ చిత్రం కాదే దేవుని చిత్తమే ఆయన చిత్తం నీ జీవితంలో జరుగుతుంది అన్నప్పుడే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నా బ్రతుకు పట్ల ఆయనకు ఉన్నతమైన ఏర్పాటు ఉంది ఆ పిలుపులో భాగంగానే ఆ ఏర్పాటులో భాగంగానే నన్ను రాజుడైన యాజక సమూహంగా అనేక జన్మలను ప్రభు యొక్క పరిపూర్ణత్వానికి ప్రభు యొక్క సంపూర్ణతలోకి నడిపించడానికి నన్ను మందకు మాదిరిగా పెట్టాడు నేను కాపరని నేను నాయకుడిని అనే ధైర్యం నీకు ఉండాల సేవ అంటే భయం ఎందుకు దేవుని పరిచర్య అంటే నిర్లక్ష్యం ఎందుకు దేవుని పరిచర్యకు వెనకాడడం ఎందుకు అంటే లోకంలో నువ్వు సంపాదించుకునేవి దీనిలో రావనే కదా లోకంలో సంపాదించుకున్న ఏవి నువ్వు పట్టుకెళ్ళవు అది పెంట అనే విషయం నీకు ఎప్పుడు తెలుసుద్దు మరి పరలోకానికి పట్టుకుని వెళ్ళేది బంగారం కాదు అది నీ సత్క్రియలని వెనకతలు వస్తాయి నీ భక్తి క్రియలని వెనకతలు వస్తాయి నీ జీవిత విశ్వాస సాక్ష్యము వెనకతలు నడుస్తుంది నీ తర్వాత తరము నిన్ను చూసి మా పితరులు ఇంత గొప్ప విశ్వాసంతో సేవ చేస్తారని చెప్పుకుంటారు రేపు అది కదా ధన్యత నువ్వు సంపాదించింది ఎన్నాళ్ళండి నువ్వు వేలు సంపాదిస్తే నీ కొడుకు నిమిషాల్లో ఖర్చు పెడతాడు నిమిషాల్లో ఆత్మీయమైన విషయాలు అవి కావే అందుకే ఆకలి తీరదు కరువు తగ్గదు ఒంటరితనము నీచమైన పిలుపు అసలు ఇది అవసరమా వీళ్ళు ఇంత చిలకరగా చుట్టం అవసరమా అన్నారు ఎస్ నీకు ఈ రకమైన శోధన రావడం అవసరం ఈ బలహీనత రావడం అవసరం ఈ బలహీనతల మధ్య నువ్వు వచ్చేపడి ప్రభు కొరకు నడవాలి ప్రభు కొరకు నిలబడాలి ప్రభు రాజ్యాన్ని చూడాలి వీటిని బచ్చి విసిగిపోకుండా చులకనగా చూడకుండా ప్రభు వైపు నువ్వు ఎదగాలి ఆరో విషయం చెప్తున్నా దేవుని స్వరం వినపడదు దర్శనము రాదు ప్రవచనము ఎవడో చెప్పడు ప్రార్థన వినపడుతుందో వెళ్తుందో లేదో తెలియదు ఏ రకంగా ఉపవాసం చేస్తున్నా దానికి రిజల్టే రావట్లేదు ఏంటి సార్ ఈ పని అంతా కొనసాగించడం అవసరం అంటారా అవసరమా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం ఈ భక్తి అవసరమా ఈ క్రైస్తవ విశ్వాసంలో మనం బాగా నేర్పించినటువంటి రెండు మోసాలు చెప్పనా మొదటిది నీకు విశ్వాసం లేదు అని నిందలేసేయడం ఏముంది పాస్టర్ గారే నేమ్మా నేను చేస్తే ఎంతమంది జరుగుతుంది నీకు జరగట్లేదు మరి నీ విశ్వాసం సరిగ్గా లేదు అనేసి అని అనుకో ఇంకేం చేస్తావు నువ్వు గింజు చేస్తావు కుర్తిలో పడ్డ ఎలకలాగా విశ్వాసం లేదన్నాడు పాస్టర్ విశ్వాసం ఇవ్వప్రభు విశ్వాసం ఇవ్వప్రభు ఇంకంతే నీ బతుకు రెండవ మోసం ఏంటో తెలుసా ఇచ్చి శోధించు నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేసేవేటి దేవుడికి దేవుడికి చేయడానికి ఇది రెండు పచ్చబద్ధాలండి బైబిల్లో లేనివండి ఇవి నీ విశ్వాసానికి నానా విధమైన పరీక్షలు వస్తాయి ఆ మాత్రం దానికి ఇచ్చి శోధించడానికి పద్ధతి లేదు అలాగే ఈ విషయాలలో మీరు చూసేటప్పుడు దేవుని స్వరము నీ దగ్గరకు రాకపోయినా దేవుని దర్శనం నీ దగ్గరకు రాకపోయినా ప్రవచనము నీ దగ్గరకు అందకపోయినా నీకు కావలసినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి కళ కానీ ఏ రకమైన వాక్కు కానీ ఏ రకమైన ఆదరణ కానీ ఏమి నీ దగ్గరకు లేకపోయినా నీకు ఒక శుభ నిరీక్షణ ఉంది నా కోసం నా స్థానంలో నాకు బదులుగా నా బలహీనతల నిమిత్తమై సిలువలో నా ప్రభు చనిపోయాడు దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ నా ప్రభువుగా ఆయన అంగీకరించడానికి అది ఒక్కడు చాలు ఇవన్నీ ఇస్తేనే దేవుడా ఇవన్నీ ఇస్తేనే ప్రభువా ఏ ప్రభుత్వం వాగ్దానం చేసి నీకు ఏ వాగ్దానాలు ఇవ్వకపోయినా ప్రభువు వాగ్దానం చేసిన వాగ్దానాలు భూమి ఆకాశం గతించినా అవేవి తప్పిపో అందుకే ఈరోజు ఈ గారడి క్రైస్తవులైనటువంటి సేవకులు వాగ్దానాల గారడీలోకి మిమ్మల్ని ఇరికిస్తున్నారు ప్రామిస్ క్రిస్టియానిటీలోకి తీసుకెళ్తున్నారు ప్రామిస్ చేసిన దేవుణ్ణి పట్టుకోమని చెప్పడం మానేసి ప్రామిస్ని పట్టుకుని దేవుని దగ్గర రమ్మంటున్నారు మర్చిపోతున్నారు దేవుణ్ణి పట్టుకోండి ప్రామిస్ని ఆటోమేటిక్గా దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు కానీ ప్రామిస్ని పట్టుకుని ఇది ఆశగా మీరు ఎదురు చూస్తూ దేవుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు మీ ప్రవర్తనలో నైతికత సరిగా లేదు మీ విశ్వాసపు నీతి క్రియలను పరిశుద్ధపరచుకోలేకపోతున్నారు మీ పాపము విషయంలో ఒప్పుకోలుగా లేరు చాలా నిందలు బైబిల్ మన మీద వేస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా ఇలాంటివి ఏవి నీ దగ్గరికి లేకపోయినప్పటికీ కూడా అసలు ఎలా ముందుకెళ్ళాలి ఆశపడకు ఇవేవి చూడకు ఇవేవి చూడకపోయినా ఆయన మరణము ఆయన పునరుద్ధానము నీ ఎదుట సాక్ష్యం వాక్యము నిదర్శనం ఈ మూడు నమ్ము ఆయన మరణము ఆయన ఒక పాస్టర్ గారు వచ్చి అడిగాడు నన్ను
ఏం సార్ ఇదే విషయం ఆయన బట్టి ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటే ఆ అనుభవంలోకి ఒకప్పుడు నేను కూడా వెళ్ళాను కానీ ఆ రోజు నాకు అతిశయం ఉంది ఈ రోజు ఆయన అతిశయం లేదు దుఃఖం ఉంది ఆయనతో మాట చెప్పాను పాస్టర్ గారు క్రిస్మస్ సెలవే కాదా అని సెలవు కాపడం ఏంటి సార్ సెలవు సార్ అన్నాడు గుడ్ ఫ్రైడే సెలవా కాదా హా గుడ్ ఫ్రైడే కూడా సెలవే కదా సార్ అన్నాడు వెరీ గుడ్ ఈ రెండు ప్రపంచానికి యేసుప్రభు ఉన్నాడని చెప్పడం రుజువులా కాదా అన్నాడు అవును సార్ నీకు ఇంకా రుజువు కావాలా అన్నాడు అయ్యగారు మంచి ఉపదేశం ఇచ్చారు సార్ చాలు సార్ ఇంక చాలు ఇంకా నా బతుకులో ఇంక వెనక్కి తిరిగి కుక్కగా వాంతి తిన్నట్టు నేను వెనక రాను సార్ అర్థమైపోయింది సార్ అయ్యగారు మీరు చెప్తున్న ఆత్మ సంబంధం నాకు అర్థమైపోయింది వెళ్ళిపోతున్నాను సార్ అని వెళ్ళిపోయాడు ఎంతమందికి అర్థమైంది ఈ మాట ప్రపంచానికి సెలవు అని చెప్పి యేసుప్రభు పుట్టాడని యేసుప్రభు సిలువ వేయబడని చెప్తున్నటువంటి ప్రపంచ సాక్ష్యం సైతం నీకు రుజువు కావాలా దర్శనం కావాలా కళ కావాలా వాక్కు కావాలా ప్రవచనం కావాలా ఇంకేం కావాలి పిచ్చోడా ప్రపంచం నమ్ముతుంది ఆ రోజు సెలవు పెట్టుకున్న కారణం అదే ఆలోచించాలిగా నువ్వు అంటే ఏదో వస్తే దేవుడు ఇది రాకపోతే అసలు దేవుడు ఇవన్నీ ఇస్తాడు అనే విషయం తర్వాత విషయం అది అవసరానికి ఇస్తాడండి ఆయన పనికి అది పెట్టుబడిగా ఉండాల్సి వస్తే ఇస్తాడండి అంతకు మించదు డోంట్ వర్రీ లీజ్ బాధర్ అబౌట్ ఇట్ ఓకే నెంబర్ 7 ధైర్యము ఆనందంగా వెళ్ళిపోతాడు అంతే నెంబర్ 7 కష్టపడుతున్నాను విపరీతంగా నలిగిపోతున్నాను చాలా ప్రార్థనలు చేసేస్తున్నాను చాలా ఉపవాసాలు ఎప్పుడు పడితే అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఎంత చేస్తున్నా ఏమి అవుట్కమ్ రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా లేదండి అవసరం అంటారా ఇవన్నీ చేయడం అవసరం అంటారా అంటారా ఇది ఏమైనా అవసరం అంటారా లేకపోతే ఏదైనా టీవీ 9 టీవీ 5 ఎంటర్గా నేను ప్రశ్నించడానికి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇవన్నీ అవసరం కాదు నీ మనస్సు క్రీస్తు మీద లక్ష్యం ఉంచావా లేదా నీ విశ్వాసము ఆధారము సిలువ కాదా నశించిపోతున్న సువార్త నీకు విలువైనదా కాదా ఈ మూడే చూసుకో ఇంకా మిగిలినవన్నీ ఇమ్మెటీరియల్ అదేంటి బ్రదరు ఎంత ఈ ఎక్కడికి పోతున్నాయండి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన అంటే అప్పుడు చెప్పాను పరలోకంలో ఒక గవిని అని ఒకటి ఉందండి దానికి తలుపులు ఉంటాయండి గవిని అంటే ఒక గోడౌన్ అనుకోండి ఒక ప్లేస్ ఆ రూమ్ దానికి ఒక తాళం ఉంటుందండి ఆ తాళం ఏంటంటే తాళం చెవేమి నీ దగ్గర ఉంటే తాళం ఏమి అక్కడ ఉంటుంది దేవుడు ప్రతి మనిషికి మనిషికి ప్రతి ప్రార్థనకు ఇవ్వవలసినటువంటి చక్కటి సమాధానాలు ఆ అరంలో దాచిపెడతాడు ఇక్కడ తాళం ఏంటంటే నీ విశ్వాసం నీ మనోనేత్రాలతో చూడగలగటం విశ్వాసంతో ప్రార్థన చేసి నువ్వు అది పొందుకోవటానికి నీకు అర్హత ఉందా లేదా అనేది చూడకుండా నువ్వు వాటిని డిమాండ్ చేసి తెచ్చుకుందామని ప్రయత్నం చేయటం కానీ అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే అరంలో సర్దుతాడు ఆ పోస్ట్ మ్యాన్ చెప్తాడు అరే దేవదూత చెప్తాడు పలానా టైంకి ఈ విషయం తీసుకెళ్ళి నా సేవకుడికి ఇవ్వని చెప్తాడు అంతే దట్స్ వాట్ ప్రీ ప్రోగ్రామ్ అండి అది అక్కడది ఇక్కడ కాదు అక్కడది ఇక్కడది నీ విశ్వాసము మనోనేత్రాలతో నువ్వు చేసేటువంటి ప్రతి పనికి తగ్గట్టుగా నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో నీ నిరీక్షణ సమాప్తము చేయబడినప్పుడు నీ విశ్వాసమును బట్టి ఎదురు చూస్తున్న కార్యము సఫలం చేయబడవలసి వచ్చినప్పుడు అది నీ దగ్గరకు అది తీసుకొచ్చి అప్పగిస్తాడు మరి మనిషికి ఉన్న ప్రమాదం ఏంటి తెలుసా ఈరోజు సాయంత్రం దేవుడు ఆ ఆశీర్వాదం ఇచ్చేయమని ఆ దేవదూతకు చెప్పుంటాడు ఈ ఇండియన్ టైం అనుకోండి కాసేపు ఐఎస్టి సాయంత్రం 8 గంటలకు 10 నిమిషాలకి ఇచ్చేయమన్నాడు అనుకోండి 8 గంటలు 9 నిమిషాలకి దేవుడు ఎవడని మాట్లాడతావు నువ్వు 8:10కి దీవెన వస్తుంది 8:09కి నీ లోపల ఏడుపు వస్తుంది ఏడుపు వచ్చి ఇచ్చి ఈ బైబిల్ వేస్ట్ ఈ దేవుడు వేస్ట్ ఈ విశ్వాసం వేస్ట్ ఈ పాస్టర్ వేస్ట్ ఈ ప్రార్థన వేస్ట్ ఈ ఉపవాసం వేస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ దీవెన కిందకు వస్తుంది నిన్ను చూస్తుంది అర్హత లేని వాడికి దేవుడు ఇస్తే మళ్ళీ ఏమవుద్ది అది తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెడుతుంది అర్థమవుతుందా ఎన్ని పోగొట్టుకున్నావో రెడీ అవు ఆఖరి విషయం చెప్తున్నా 8వ విషయం వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి ఆ ఐగర్ని చూడండి వాళ్ళని చూడండి ఈ ఫ్యామిలీని చూడండి పోలిక అశ్రద్ధ ఏ వీటి విషయంలో ఉండాలో వాటి మీద నీకు లేని అశ్రద్ధ నిర్లక్ష్యం స్వంత అపరాధానికి పొందినటువంటి అనుభవ శిక్షలు ఇవన్నీ నిన్నేం చేస్తాయంటే నిన్ను నలగొట్టేస్తూ ఉంటాయి ఎంత అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారండి ఒక ఆయన వచ్చి చెప్పాడు నాతో పాస్టర్ గారు రిటైర్ అయిపోయింది సార్ ప్రభు కొరకు ఏదైనా పని చేయాలనుకుంటున్నాను సార్ ఏమైనా ఉందంటారా అన్నాడు నాకు ఇక్కడే ఒక కోపం అలాంటి వాళ్ళని చూస్తే ఇక్కడ ఇంకంటి ముక్కు మీద అంటారు కదా అందుకని ఇక్కడ చెప్తున్నాను నాకు ఎంత కోపం వచ్చేదండి సరే సార్ తమాయించుకుని లోపల అనుచుకుంటూ అన్నాను సర్లేండి సార్ ఈ వయసుకైనా వచ్చారు అనగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమంటున్నాడు తెలుసా అతడి జీవితకాలం అంతా పరిచర్యలోనే ఉన్నాడు ఉద్యోగం కేవలం ఒక పేరుకి చేశాడు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు
అతడి ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకేమో ముసలోడైపోయాక టైర్లన్నీ నరిగిపోయాక సేవ కొత్తడాను మండిపోతుంది లోపల ఫిజికల్లీ. దేవుడికేమో అతడి జీవితకాలం నా పరిచర్యలో ఉన్నాడు, నువ్వు అతని ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పు అని చెప్తున్నాడు. ఈ బ్యారీ చేసుకోలేకపోతుంది శరీరానికి ఆత్మకి సంగతులు. ఒక్క నిమిషం ఆలోచించాను, ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ తేరు చూశాను లోపల ఆత్మలో, ప్రభు చెప్పిందే కరెక్ట్లే నేను చెప్పడం ఎందుకులే అని చెప్పి, అయ్యగారు ఇప్పుడు వరకు మీరు చేసిన సేవ దేవుడు మీ అందరూ ఆనందిస్తున్నానని చెప్పమంటున్నాడు. ఇప్పుడు మీ కొరకు అత్యుత్తమమైనటువంటి పరిచర్య దాచబడి ఉందట, సో మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది, సిద్ధపడండి అనంటే, థ్యాంక్ యూ పాస్టర్ గారు కన్ఫర్మేషన్ కోసం వచ్చాను రాత్రి దేవుడు మాట్లాడాడు అన్నాడు. స్తోత్రం, నేను తొందరపడి తిట్టిచుంటే అతను నన్ను ఎలా చూసిండేవాడు. కొన్నిసార్లు శరీరంగా చేసే తప్పులు ఎలాంటివి చేస్తూ ఉంటాం. సో వెంటనే ఆ వ్యక్తి సెకండ్ ఇన్నింగ్స్ దేవునికి ఇష్టం, మోషే ఇలాంటి పరిచర్య చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. మోషే ఎప్పుడు యవనకాలం కాదు, థర్డ్ హాఫ్లో వచ్చాడు. అందరంతే, నువ్వు ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు వాడుకున్న అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వయసులు కన్నా దాటి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వెవరితో నువ్వు పోల్చుకునో, నువ్వు చేయాల్సిన పని విషయంలో అశ్రద్ధగానో నిర్లక్ష్యంగానో సొంత అపరాధాలను బట్టి శిక్షలుగానో నువ్వు ఎంచుకోవడం కుదరదు. దేవుని యొక్క ఏర్పాట్లో నీ బలహీనతలన్నిటికీ నువ్వు అచ్చయపడడం, సంతోషించడం, ఆనందించడం, ధైర్యంగా తీసుకోవటం, నా ప్రభువు ఈ పనులు చేస్తే ఆనందిస్తాడనే లక్ష్యం కలిగి ఉండడమే తప్ప వెనక్కి టర్నింగ్ బ్యాక్ లేనే లేదు. ప్రాణమే పోయినా, కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, ఆ ఉపద్రవమే వచ్చినా, ఆఖరికి ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపనివ్వదు. ఆ ప్రేమలోకి రావాలి నువ్వు, అది దేవుని సంతోషపెట్టడం. దయచేసి ఈ ఓన్లీ థింగ్స్లో మీకు ఇది రాలేదు అని ఏ రోజు దేవుని దగ్గరకు వచ్చి సొనక్కండి. అదొక్కటి చేయకుండా చాలు, అదొక్కటి చేయకండి. ఇది ఇవ్వలేదు అని దేవుని అనకండి. ప్రభు నువ్వు ఇచ్చింది అనబట్టి నాకు సంతోషం, ఇవ్వలేదు అనబట్టి కృతజ్ఞతలు. రేపు ఇస్తావు కదా, ఎల్లుండి ఇస్తావు కదా, నువ్వు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో లాలూచి పనులు చేయకండి దేవుడితో. ఆయన్నికి ప్రభువా నేను ప్రార్థన చేసినట్టు కూడా మాట చెప్తాను, ప్రభువా నీ చిత్తంలో వారు అడుగుతున్న వాటిని ఎప్పుడు పొందుకోవటానికి వాళ్ళకి అర్హత వస్తుందో ఆ రోజు వాడి ప్రార్థనలన్నిటికీ సమాధానాలు దయచేయని చెప్తాను. అంతేకాని ఇప్పుడే ఇప్పుడే ఇచ్చే ఇచ్చే ఇలాంటి ప్రార్థన నాకు తెలియదు, నేర్పలా దేవునాత్మ. క్షమించు, మీ జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైన స్థితికి మిమ్మల్ని మీరు అప్పగించుకుందారా? అన్ని విషయాల్లో దేవునికి లోబరుచుకుందామా? ప్రార్థన చేద్దాం.